श्रीगुरुभ्यो नमः हरिः ओं श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सत्त्वं रजस्तम इति गुणाः प्रकृतिसंभवाः निबध्नन्ति महाबाहो देहे देहिनमव्ययम् సో ప్రకృతి పురుషుడు, పురుషుడు అసంగుడు. పురుషుడు అంటే చేతనుడు, చేతనుడైనటువంటి పురుషుడు అసంగుడు. ఈ ప్రకృతి త్రిగుణాత్మకము. ప్రకృతికే క్షేత్రము అని పేరు, పురుషుడికే క్షేత్రజ్ఞుడు అని పేరు. ఈ ప్రకృతి పురుష వివేకము, ఇది వేదాంత శాస్త్రానికి మేరుదండము వంటిది. మేరుదండము అంటే వెన్నెముక, వెన్నెముక వంటిది. కాబట్టి ఇక్కడ ఎప్పటికీ ప్రకృతిలో, ప్రకృతితో తాదాత్మ్యం చెందకుండా పురుషుడు తన యొక్క అసంగతను నిలబెట్టుకోవాలి. తన అసంగతను నిలబెట్టుకుంటే పురుషుడే జీవన్ముక్తుడైపోతాడు. వాడు దైవీ సంపద గలవాడయ్యి జీవన్ముక్తుడవుతాడు. అసంగత నిలబెట్టుకోకుండా ప్రకృతితో మమేకమైనట్లయితే ఆ జీవుడే బంధింపబడతాడు. కాబట్టి జీవుడు అనేది ఇట్స్ లైక్ మిడిల్ సెంట్రల్ పాయింట్లో ఉంటుంది. ఈ జీవుడు ప్రకృతితో కలిసేడా సంసారంలో బంధింపబడతాడు. ప్రకృతి నుండి అసంగంగా ఉన్నాడా పరమాత్మలో విలీనమవుతాడు. సో ఆ విధంగా ఆ ప్రకృతి పురుష వివేకము యొక్క ప్రాముఖ్యాన్ని జాగ్రత్తగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇప్పుడు సంసార బంధము అనగానేమి? ప్రకృతితో తాదాత్మ్యమే, అదే సంసార బంధం. దీన్ని ఏమంటారంటే ద బ్లూ ప్రింట్ ఆఫ్ బాండేజ్ అంటారు. అంటే సంసార బంధము యొక్క బ్లూ ప్రింట్ మనకి స్పష్టంగా తెలుసున్నట్లయితే ఆ బంధం నుంచి బయటపడగలుగుతాము. బంధం గురించి తెలిస్తే ఏమిటవుతుంది? బంధం నుంచి విముక్తి కలుగుతుంది. బంధం గురించి తెలుసుకోకుండా బంధం నుంచి విముక్తి కలుగదు. ఇప్పుడు ఏదైనా ముడి గట్టి ముడి ఉందనుకోండి, ఆ ముడి విప్పాలంటే ఊరికే కంగారు పడిపోయి ఇటులాగి అటులాగితే ముడి విప్పదు, పైగా మరింత బిగుసుకుంటుంది. ఏం చేయాలంటే ముడిని కంగారుగా ఇటు ఒకటి లాగి అటులాగి అలా చేయకూడదు. ముందు దాన్ని ఎగ్జామిన్ చేయాలి, కాషస్గా ఎగ్జామిన్ చేయాలి, పరీక్ష చేసి అప్పుడు కరెక్ట్ సైడ్కి దాన్ని లాగితే అది ఊడిపోతుంది. సో ఆ విధంగా సంసార బంధమును మనం ఎగ్జామిన్ చేయాలి. సంసార బంధం అనగానేమి? ప్రకృతితో మమేకమగుటయే సంసార బంధము. ఇప్పుడు చూడండి, ఏదో వస్తువు బయట ఉంటుంది, బయట సృష్టిలో బయట వస్తూ ఉంటుంది. టేబుల్ ఇక్కడ ఉన్నది, ఈ టేబుల్ నన్నేమీ బంధించదు, కానీ ఇది నా టేబుల్ అని నేను అనగానే అది నన్ను బంధిస్తుంది కదా, బంధమే కదా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాను, కానీ నాకు డౌట్ ఉంటుంది, ఏమిటి, వీళ్ళు ఈ టేబుల్ని సరిగ్గా మేనేజ్ చేస్తున్నారో లేదో, లేకపోతే ఈ టేబుల్ లాంటి దాన్ని ఇంకో టేబుల్ దేనికి జత చేసి రాత్రి పడుకుని నిద్రపోతున్నారేమో, దాని మీద ఆ విధంగా టేబుల్ని పాడు చేస్తున్నారేమో అని నాకు బెంగ ఉంటుంది. నేను ఎక్కడో ఉంటాను కానీ దృష్టి అంతా ఈ టేబుల్ మీదే ఉంటుంది. అవునండి, కొంతమంది ఏం చేస్తారంటే ఏదో వ్యామోహంతో బంగారు ఆభరణాలు కొంటారు. అనవసరం కదా, బంగారు ఆభరణాలు అనవసరం కదా, ఏవో కొద్దిగా ఉంటే సరిపడుతుంది. కానీ ఓ ఇంత బంగారంతో ఆభరణాలు కొని వీటిని ఇంట్లో దాచుకుంటే ఎవడైనా కన్నం వేస్తే అందు గురించి అప్పుడే బంధం ప్రారంభమైంది. చూసారా, ఎవడైనా కన్నం వేస్తాడంటే అంటే బంధమే కదా అది. కాబట్టి ఏం చేయాలి, బ్యాంకులో ఓ లాకర్ తీసుకుని దాంట్లో దాచిపెట్టాలి. అంతకంటే చక్కగా చందన బ్రదర్స్ వాడి దగ్గరే ఉంచేస్తే అయిపోయింది కదా, దానికి దీనికి క్యా ఫరక్ పడతాయి. బ్యాంకులో లాకర్లో దాచిపెట్టి వదులు. నేనేం చేశానంటే చందన బ్రదర్ వాడి దగ్గరే అట్టి పెట్టేశాను, ఆభరణాలన్నీ వాడి దగ్గరే భద్రంగా ఉంటాయి, బ్యాగ్లో. కాబట్టి బంధం ఒకటి అలా ఉంటుంది, మనది అంటే
బంధం. బంగారము చూసి ఎంజాయ్ చేసేయటం మనదనే మాట లేదు, మనది అనే మాట లేదు, కాబట్టి అది బంధము లేదు. ఇది చూసారా, సంసార బంధము అంటే ఏది ఆత్మ కాదో అటువంటి అనాత్మ ప్రకృతి, దానితోటి మమేకమగుటయే బంధము. కాబట్టి బంధము యొక్క బ్లూ ప్రింట్ మీరు స్టడీ చేయాలి. ఇప్పుడు ప్రకృతి ఎన్ని రకములుగా ఉంటుంది అంటే ప్రకృతిలో ఎన్ని అంశములు గలవు అంటే మూడు అంశములు గలవు. వాటికి గుణములు అని ఒక పారిభాషిక పదము, వాటి గుణములు అంటారు. ఆ ప్రకృతిలో ఉండేటువంటి మూడు అంశాలు వై త్రీ అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ప్రకృతి నుండి పుట్టిన జగత్తులో మీకు ప్రధానంగా మూడు అంశములు గలవు. ఏమిటి? ద్రవ్యము, శక్తి, జ్ఞానము అని మూడు అంశాలు ఉన్నాయి. మీరు ఏదైనా ఒక చెట్టు చూడండి, ఆ చెట్టు కేసు చూస్తే అది ద్రవ్యము, మెటీరియల్ ఆబ్జెక్ట్. దాంట్లో శక్తి గలదు, అంటే లోపల చాలా మూమెంట్ ఉంటుంది. చెట్టు ఫోటోసింథసిస్ ద్వారా గ్లూకోజ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది, కాబట్టి దాని లోపల ఎంత చలనం ఉంటుందో మీరు చెప్ప శక్యము, మీరు ఊహించలేరు అంతటి చలనము ఆ చెట్టు లోపల ఉంటుంది, అంతటి ఎనర్జీ మూమెంట్ ఉంటుంది. సో అదేమో రజోగుణము, ద్రవ్యము సత్వగుణం నుంచి వచ్చింది, సారీ తమోగుణం నుంచి వచ్చింది. శక్తి, ఎనర్జీ, ఎనర్జీ అండ్ వర్క్ ఇవన్నీ కూడా రజోగుణం నుంచి వచ్చాయి. ఆ చెట్టు లోపల ఒక జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. ఎలాగే అది మీకు ఎలా తెలుసు అంటే, ఆ చెట్టు ఏం చేస్తుందంటే వేసవి కాలంలో ఆకులను రాల్చేస్తుంది. ఎందుకని? ఆకులు అలా ఉన్నట్లయితే దాంట్లో ఉండే మాయిశ్చర్ అంతా కూడా ఇగిరిపోతుంది, అప్పుడు చెట్టు ప్రాణానికి హాని. అంచేత మాయిశ్చర్ని రిటైన్ చేసుకోవటం కోసం చెట్టు ఏం చేస్తుందంటే ఆకులన్నింటినీ రాల్చేస్తుంది. తర్వాత ఇటువైపు నీళ్లు ఉన్నాయనుకోండి, అటువైపు స్టోన్ ఉందనుకోండి, అండర్ ది గ్రౌండ్ అటువైపు స్టోన్ ఉండి ఇటువైపు నీళ్లు ఉంటే ఆ చెట్టు ఏం చేస్తుందంటే వ్రేళ్లను ఆ నీళ్ల వైపు ప్రసరింపజేస్తుంది. చెట్టు యొక్క సారం వ్రేళ్ళు. మీరు వ్రేళ్ల స్ట్రక్చర్ చాలా గొప్పగా ఉంటుంది, అది భూమిలోకి చొచ్చుకుపోతూ ఉంటాయి. భూమిలో ఉండేటువంటి పోషకములను చక్కగా వ్రేళ్ల ద్వారా అవి లాక్కుంటాయి. కాబట్టి ఆ జ్ఞానమంతా కూడా ఆ చెట్టు ఎందు ఉంటుంది. అది సత్వగుణము యొక్క కార్యము. కార్యము అంటే దాని నుంచి పుట్టింది అని. కాబట్టి చెట్టునందు తమోగుణము కలదు, రజోగుణము కలదు, సత్వగుణము కలదు. ఆ మూడింటి యొక్క సమావేశమే చెట్టు. సపోజ్ మీరు చెట్టును చూసి ఓహో ప్రకృతి యొక్క మహిమ ఇది అన్నారనుకోండి, అది బంధించదు. కానీ ఈ చెట్టు నాది అన్నారనుకోండి, బంధిస్తుంది. చెట్టు నాది అన్నవాడు అందరూ నవ్వుకు ఆ చెట్టు నవ్వుకుంటుంది. వీడి తండ్రి నాది అన్నాడు, తండ్రి పోయాడు, తాత నాది అన్నాడు, తాత కూడా పోయాడు, నేను ఇలాగే ఉన్నాను, ఇగో ఇప్పుడు నాది అంటున్నాడు వీడు, వీడు పోతాడు, నేను మాత్రం అలాగే ఉంటాను అని ఆ చెట్టు నవ్వుకుంటుంది. చెట్టు 200 ఏళ్ళు బతికిందనుకోండి, సపోజ్ ఎన్ని తరాలు పోతాయి ఈ లోపల? ఎనీవే, కాబట్టి ప్రకృతి యందు మూడు గుణములు గలవు. ఎందువలన? ప్రకృతి నుండి పుట్టిన సృష్టి యందు మూడు అంశాలు మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక ఈ మూడు అంశాలకి కరస్పాండింగ్గా మూడు గుణములు అక్కడ ప్రకృతి యందు కలవు. కాబట్టి ఇక్కడ గుణశబ్దానికి అర్థం ఏమిటంటే కారణ అంశ, కారణతత్వము అని అర్థం. ప్రకృతిలో ఉండే మూడు ఆస్పెక్ట్స్కి మూడు కారణతత్వములు కలిస్తే అది మీకు మూల కారణము మాయాశక్తి లేక ప్రకృతి అవుతుంది. వాటికి గుణములు అని పేరు. కాబట్టి గుణం అన్నది ఒక పారిభాషిక శబ్దము. గుణ ఇది పారిభాషిక శబ్ద, నా రూపాదివత్ ద్రవ్యాశ్రితా గుణాహ ఇది. గుణాహ అనే మాట అది పారిభాషిక శబ్దము, ఒక టెక్నికల్ వర్డ్ తప్ప. ఇప్పుడు తెల్లని గోడ, గోడ అంటే ఒక ఆకారం, ఒక ద్రవ్యం, దానికి తెల్లని అనే గుణం ఉంటుంది. ఎప్పుడైనాను ఒక వస్తువు ఒక ఆకృతి లేకుండగా తెల్లన ఎర్రన ఇలాంటి గుణాలు ఎప్పుడైనా ఉంటాయా? ఉండవు. ఏదో ఒక ఆకారం ఉండాలి, అక్కడ ఆకారం ఉంటే అది తెల్లగా ఉంది ఎర్రగా ఉంది అని చెప్పచ్చు.
కాబట్టి ఎప్పుడూ కూడా గుణములు అనేవి ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఆ గుణములు కావు ఇవి. ద్రవ్యమును ఆశ్రయించి ఉండే తెల్లన ఎర్రన మొదలైన గుణములు ఇది, ఈ మాట అది కాదు. ఇది ఒక పారిభాషిక పదము. దీనికి అర్థం ఏమిటంటే ఈ సృష్టిలో ఉండేటువంటి మూడు అంశాలు ఏవైతే గలవో వాటికి మూలమునందు ప్రకృతి యొక్క కారణతత్వములు అని దానికి అర్థము. ఓకే. నచ గుణగుణినో అన్యత్వం అత్ర వివక్షితం. ఇప్పుడు మీకు లోకంలో తెల్లని గోడ అన్నారనుకోండి, గోడ వేరు తెల్లదనము వేరు, గుణము వేరు గుణి వేరు, భిన్న భిన్నాలుగా ఉంటాయి. సపోజ్ గోడ అంటే మీరు రంగు వేశారు కాబట్టి తెల్లని గోడ, తెల్లదనము వేరు గోడ వేరు. కానీ అన్ని చోట్ల అలా ఉండక్కర్లేదు. ఉదాహరణకు కొన్ని చోట్ల ఇప్పుడు బంగారం ఉన్నది, బంగారమునకు తీగలుగా సాగే గుణము కలదు అన్నారనుకోండి. ఇప్పుడు ఆ గుణము బంగారం కంటే వేరే ఉందా, బంగారంలో అంతర్గతమై ఉన్నదా? అంటే బంగారంలో అంతర్గతమయ్యే ఉంటుంది. గోడ మీద తెల్లదనము ఎర్రదనము లాగా సపరేట్గా ఉండదు, బంగారంలో అంతర్గతమై ఉంటుంది. కాబట్టి బంగారం దగ్గర ఎలా అయితే గుణము గుణి తెల్ల తీగలుగా సాగుట గుణము గుణి బంగారం, ఈ గుణమునకు గుణికి అభేదమే తప్ప భేదాన్ని మీరు అక్కడ చూడలేరు, భేదం అనేది లేదు. కానీ తెల్లని గోడ అన్నప్పుడు ఆ తెల్లదనానికి గోడకి భేదము గలదు. అలాగే ఇక్కడ మూడు గుణములు కలిసిన ప్రకృతి అని అంటున్నప్పుడు, ఈ త్రిగుణాత్మిక ప్రకృతి అన్నప్పుడు ఈ మూడు గుణములకు ప్రకృతికి అభేదమా భేదమా అని ఒక శంక రావడం సహజం. తెల్లని గోడ అన్నట్టుగా ప్రకృతి దానికి మూడు గుణాలు అతుక్కుని ఉంటాయి అనియా అనే భేదమా, లేక మూడు గుణములన్నా ప్రకృతి అన్నా ఒకటే, ప్రకృతిని ఆ మూడు గుణములను విడదీయలేము అభేదమే అనియా అంటే ఇక్కడ అభేదమే చెప్పబడుచున్నది. భగవాను అభిప్రాయం ఏమంటే అభేదమును చెప్పుటయే. కాబట్టి త్రిగుణాత్మిక అన్న ప్రకృతి అన్న ఒక్కటియే. ప్రకృతి అనేది ఒకటి ఉంది. ఎలా అయితే గోడ మీద మూడు రంగులు వేసినట్టుగా ఆ ప్రకృతి యందు మూడు గుణములు కలవు, గుణములు వేరు ప్రకృతి వేరు అలా మాత్రం కాదు. మరి ఎలాగా? బంగారము గలదు, అది పచ్చగా ఉంటుంది, మెలమెల మెరుస్తుంది, తీగలుగా సాగుతుంది. ఈ మూడు గుణాలు కూడా బంగారం నుంచి మీరు సెపరేట్గా వేరు తీసి చూపించటం సంభవము కాదు. అలాగే ఇక్కడ ప్రకృతి యందు సత్వరజస్తమో గుణములు ఉండును, వాటిని విడదీసి చూపించటము సంభవము కాదు. కాబట్టి ఇక్కడ అభిప్రాయం ఏమిటంటే గుణములకు ప్రకృతికి అభేదమును చెప్పుటయే ఇక్కడ తాత్పర్యము. మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఈ మీమాంసంతా కూడా. సో ఓవైపు ఎండ, మీరేమో పురాణ కాలక్షేపానికి అలవాటు పడి ఉన్నారనుకోండి, ఈ చర్చ అంతా కూడా అదో రకంగా ఉంటుంది. కాబట్టి విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ యూ హ్యావ్ టు కాషియస్లీ మేనేజ్ ఆల్ దిస్. సో ఎప్పుడైనా సరే ఈ సృష్టిలో ఉండే సకల పదార్థములు ఆ సత్వరజస్తమో గుణముల యొక్క కార్యములై ఉంటాయి, సత్వరజస్తమో గుణముల నుండి పుడతాయి. అంటే ప్రకృతి నుండి పుడతాయన్నా సత్వరజస్తమో గుణముల నుండి పుడతాయన్నా ఒకటే. ఎందుకంటే మూడు గుణములు అన్నా ప్రకృతి అన్నా ఒకటే, మనమే అభేదాన్ని చెప్తున్నాం తప్ప భేదాన్ని ఏం చెప్పట్లేదు. సో ఇప్పుడు శరీరము ఎక్కడి నుంచి పుడుతుంది? ఆ మూడు గుణాల నుంచి పుడుతుంది. తర్వాత ధనము ఆ త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచి పుట్టింది. చుట్టూ ఉండేటువంటి ఈ ఇల్లు వాకిలి మొదలైనవన్నీ కూడా ప్రకృతి యొక్క కార్యములు, గుణకార్యములు అని కూడా అంటారు. అలాగే నా భార్య, నా కొడుకు, నా భర్త అంటే అదంతా కూడా గుణకార్యములే, అన్నీ కూడా గుణముల నుంచి పుట్టినవే. ఏవో పరిస్థితులు ఉంటాయి, అవన్నీ కూడా గుణముల నుంచి పుట్టినవే. క్రియలు అన్నీ రజోగుణం నుంచి పుడతాయి. సో ఈ విధంగా పెద్ద లిస్టు చెప్పాను నేను ఇంతవరకు. ఇవన్నీ కూడా గుణకార్యములే. ఇవన్నీ అంటే ఏమిటి? పదార్థములు, ధనము,
ఇల్లు వాకిలి పరివారము అంటే కుటుంబ సభ్యులు తర్వాత ఏమో క్రియలు పరిస్థితులు ఇత్యాది సర్వము ప్రకృతి యొక్క కార్యములే వీటి ఎడల ఇవి నాది ఇవి నేను శరీరముతోటి ఇది నేను అని వీటిని మిగతా వాటితోటి ఇవి నావి అని వీడు తాదాత్మ్యమును చెందుటయే బంధము అదియే బంధము అంటే అర్థమైంది కదండి సో ఈ మూడు గుణములు బంధిస్తాయి అని చెప్తున్నారు నిబద్ధనంతి మహాబాహో ఎలా బంధిస్తాయి అంటే ఇగో మీరు ఇప్పుడు ధనము కలదు అది ప్రకృతి కార్యము ప్రకృతి నుంచి పుడుతుంది ధనం సత్వరసమ గుణాల నుంచి పుడుతుంది సో ఇప్పుడు మీరు బిజినెస్ చేశారనుకోండి బిజినెస్ రజోగుణ కార్యం దాని నుంచి డబ్బు వస్తుంది ఆ డబ్బుతోటి మీరు మమేకమై నేను నాది అని మమేకమయ్యారనుకోండి అప్పుడు అది బంధిస్తుంది అలాగా మీరు మంచి పని చేశారనుకోండి పుణ్యకార్యం చేశారనుకోండి పుణ్యం వస్తుంది అది సత్వగుణం ఈ పుణ్యం నాది దీంతో నేను స్వర్గానికి వెళ్తాను అంటే మళ్ళీ బంధిస్తుంది సత్వగుణం కూడా బంధిస్తుంది దేహము తమోగుణ కార్యము జడము ఇది నా దేహము అంటే బంధిస్తుంది నా దేహము అని అనుకున్నవాడు బంధంలో పడిపోతాడు వెంటనే బంధంలో పడిపోతాడు కాబట్టి ఈ విధంగా నేను నాది అనేటువంటి తాదాత్మ్యం ఏదైతే కలదో ప్రకృతితోటి అదియే బంధహేతువు అని ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాము తస్మాత్ గుణాః ఇవ నిత్యపరతంత్రాః క్షేత్రజ్ఞం ప్రతి అవిద్యాత్మకత్వాత్ క్షేత్రజ్ఞం నిబద్ధనంతి ఇవ అది ఇప్పుడు క్షేత్రజ్ఞుడు క్షేత్రము క్షేత్రము అంటే ప్రకృతి అంటే గుణములు గుణాహన్న ప్రకృతి అన్న ఒకటే ఇప్పుడు దీంట్లో క్షేత్రజ్ఞుడు క్షేత్రము ఉన్నప్పుడు క్షేత్రజ్ఞుడు స్వతంత్రుడు క్షేత్రము పరతంత్రం ఇప్పుడు ఫ్యాను ఎలక్ట్రిసిటీ దీంట్లో ఫ్యాన్ పరతంత్రము స్వతంత్రము కాదు ఎలక్ట్రిసిటీ స్వతంత్రం ఫ్యాన్ అంటే తిరిగిది అది తిరగాలంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి కానీ ఎలక్ట్రిసిటీ ఉండాలంటే ఫ్యాన్ ఉండాలి అని లేదు ఎలక్ట్రిసిటీ ఉండాలంటే ఫ్యాన్ ఉండక్కర్లా కానీ ఫ్యాన్ ఉండాలంటే మటుకు ఎలక్ట్రిసిటీ ఉండి తీరాలి సో కాబట్టి ఫ్యాన్ పరతంత్రము ఎలక్ట్రిసిటీ స్వతంత్రము అలాగే ఇక్కడ కూడా గుణములు పరతంత్రములు క్షేత్రజ్ఞుడు స్వతంత్రుడు కానీ ఈ క్షేత్రజ్ఞుడు అజ్ఞానంతో ఉంటాడు అజ్ఞానం ఉంటుంది ఈ అజ్ఞానం కారణంగా ఈ గుణములు ఈ క్షేత్రజ్ఞుణ్ణి బంధిస్తున్నాయి ఇప్పుడు అజ్ఞానము చేత కలిగే బంధము అది కల్పిత బంధమే అవుతుంది అజ్ఞానం వల్ల కలిగే తాడేసి కట్టేశారనుకోండి అది కల్పిత బంధమా యథార్థ బంధమా యథార్థమైన బంధం మీరు కలగంటూ ఉంటారు ఎవరో మిమ్మల్ని తాడి వేసి కట్టేస్తారు మీరు ఆ బంధము వల్ల కలిగే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు నిజానికి తెలివిగా ఉన్నప్పుడు యథార్థంగా తాడు వేసి కడితే ఎంత దుఃఖం కలుగుతుందో కలకంటున్నప్పుడు ఎవడో తాడు వేసి కట్టేసినప్పుడు అంత దుఃఖం కలుగుతుంది దుఃఖంలో తేడా ఏమి ఉండదు రెండూ సమానంగానే ఉంటాయి కానీ అక్కడ కలిగే దుఃఖము అది దేనివల్ల కలిగింది యథార్థమైన బంధం వల్ల కలిగిందా కల్పిత బంధం వల్ల కలిగిందా కల్పితమైన బంధం వల్ల కలిగింది కానీ ఆ సంగతి వాడికి తెలియదు అజ్ఞానము కాబట్టి అజ్ఞానము చేత కల్పితమైన బంధము అని చెప్పాల్సి ఉంటుంది ఈ గుణముల వలన క్షేత్రజ్ఞునకు కలిగే బంధము యథార్థమైన బంధం కాదు అజ్ఞానం వల్ల కలిగిన బంధము మాత్రమే వీడు తెలుసుకుంటే ఆ బంధం పోతుంది తెలుసుకుంటే బంధం పోతుంది తెలుసుకోవడమే ఆలస్యం ఇప్పుడు చాలా ప్రాక్టికల్ ఇది నేను అంచేతే ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఇచ్చి ప్రయత్నం చేస్తాను ఎంత ప్రాక్టికల్ అంటే చెప్పశక్యం కానంత ప్రాక్టికల్ వెరీ ప్రాక్టికల్ తెలుసుకోవడం అనేదే ఆలస్యం ఇప్పుడు ఉదాహరణకి నాకు ఏదో పట్టు వస్త్రాలని పట్టు కషాయంలో కూడా పట్టు ఉంటాయి పట్టు కషాయం ధరించాలి మెలమెల్లాటితో మంచి ఫోటోజెనిక్గా బాగుంటుంది అని అనిపించింది అనుకోండి అదే బంధము
నేను తెలుసుకోవటం. కాషాయం దేహానికి భిక్ష సంపాదించడం కోసం, దీనికోసం ఒక సివిలైజ్డ్ సొసైటీలో ఉండాలి. ఏదో ఒక కషాయం సింపుల్గా ఉన్నది ధరించాలి తప్ప ఈ పట్టు అనేటువంటి వ్యామోహం, ఈ కస్టమ్ మేడ్ కషాయపు వస్త్రములను ధరించుట, అవి మెలమెలా మెరిసిపోతూ అట్రాక్టివ్గా ఉండుట, ప్రొఫైల్ని మెయింటైన్ చేయుట, ఇదంతా కూడా అజ్ఞానము బంధము అని నేను తెలుసుకున్నాను అనుకోండి, ఏమైంది ఆ బంధం? పోయిందండి. అస్తమానం బంగారం అంటే బాగుండదని నేను కొంచెం మార్చా. హౌ టు చేంజ్? బంగారం చాలా హ్యాండీ దృష్టాంతం, తక్కువన అలా రెడీగా ఉంటుంది మనం దృష్టాంతంగా చెప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇప్పటికీ దాని ఫ్రీక్వెన్సీ దానికి ఉంటుంది, స్లైట్లీ మోడిఫైడ్ ఎగ్జాంపుల్. పోయిందంతే బంధం, పోయిందంతే. కాబట్టి ఇది నాది, దీనివల్ల నాకు శోభ గలదు అని అనుకోవడమే బంధము. వాస్తవంలో మీరు స్వతంత్రులు, ప్రకృతి పరతంత్రము. ఆ సత్యాన్ని తెలుసుకుని ప్రకృతి ఎడల నేను నాది అనేటువంటి అజ్ఞానాన్ని పక్కన పెడితే బంధమే లేదు. కాబట్టి ఈ ప్రకృతి జీవుణ్ణి బంధిస్తోంది అంటే యథార్థంగా బంధిస్తోందని కాదు, అజ్ఞానము చేత కలిగిన బంధం గనక నిబద్ధనంతి ఇవా, ఇవా అని పెట్టుకోవాలి, బంధిస్తున్నాయా అన్నట్లు ఉంటుంది. తమ్ ఆస్పదీకృత్య ఆత్మానం ప్రతి లభంతే ఇతి నిబద్ధనంతి ఇతి ఉచ్యంతే. ఈ చర్చ అంతా కొంచెం జటిలమైన చర్చ. ఈ మీమాంస కాషస్గా చేయాల్సి ఉంటుంది. సమాజంలో ఆ గాఢశీలత అనేది లోపించుట అనే సమస్య ఒకటి ఉన్నది. అంటే దేనినైనా లోతుగా పరిశీలించేటువంటి అలవాటు సమాజంలో జనులకు లేకపోవుట అనే సమస్య ఉన్నది. ఆ సమస్యని అధిగమిస్తూ వేదాంత పాఠం చెప్పాల్సి ఉంటుంది. దట్ ఇష్యూ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎనీవే చూడండి, మీరు గమనించండి, దేహము బంధిస్తుంది క్షేత్రజ్ఞుణ్ణి అన్నారు కదా, దేహం క్షేత్రజ్ఞుణ్ణి బంధిస్తుంది అన్నారు. నిజానికి క్షేత్రజ్ఞతత్వము, ఆ చైతన్యము లేకపోతే దేహం అనేది లేనే లేదు. కాబట్టి దేహము ఎప్పుడు ఉన్నది? క్షేత్రజ్ఞ చైతన్యంలో దేహము అనుభవానికి రావాలి. దేహానుభవం ఉన్నప్పుడే దేహం ఉంటుంది. దేహానుభవం లేదనుకోండి దేహము ఉండనే ఉండదు. ఇప్పుడు నిద్రిస్తూ ఉంటారు, నిద్రలో మిమ్మల్ని దేహం బంధిస్తుందా? బంధించదు. ఎందువల్ల బంధించదు? దేహము లేదు కనుక. ఎందువల్ల లేదు? దేహం అనుభవానికి వచ్చుట లేదు కనుక. స్వప్నంలో ఓ దేహం ఉంటుంది, అది యథార్థమైన దేహం కానే కాదు, స్వాప్నిక దేహము, అది బంధిస్తుంది. ఎందువల్ల? అది నేనని అనుకుంటున్నాడు. అసలు ఆ దేహం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ చైతన్యంలోనే ప్రకాశిస్తుంది. కాబట్టి దేహం అనేది ఉంది. ఎప్పుడుంది? అనుభవానికి వచ్చినప్పుడే ఉంది. అనుభవానికి ఎప్పుడు వస్తుంది? చైతన్య ప్రకాశమునందు మాత్రమే అనుభవానికి వస్తుంది. కాబట్టి దేహము యొక్క మనుగడ అంటే అది అనుభవమునకు వచ్చుట కూడా చైతన్య ప్రకాశాధీనమై ఉంటుంది. కాబట్టి చైతన్య ప్రకాశాన్ని ఆశ్రయంగా చేసుకుని మనుగడను సంపాదించిన ఈ దేహము ఆ చైతన్యాన్ని బంధించినట్టుగా ఉంటుంది. ఇది ఎలా ఉందంటే, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఫ్యాన్ లేదు కానీ, అంటే తను ఉండడానికి ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడిన ఫ్యాను ఆ ఎలక్ట్రిసిటీని బంధించినట్టు ఉంటుంది. అలాగా ఎంత విడ్డూరం. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, దేహము లేదు. ఎందుకని? దేహానుభవం లేదు కాబట్టి దేహము లేదు. తెలివి వచ్చింది, తెలివి వచ్చిన ప్రథమ క్షణములయందు దేహానుభవం ఉండదు కాబట్టి అప్పుడు దేహము లేదు. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఇన్స్టెంట్లీ అంటే కొద్ది క్షణాలు అయ్యేప్పటికీ దేహము అనుభవానికి వస్తుంది. అప్పుడే ఉంది దేహము. ఎప్పుడు అనుభవానికి వస్తే? అప్పుడే ఉంది. సో దేహము అనుభవమునందు ప్రకాశించి తద్వారా తన యొక్క ఉనికిని సంపాదించుకుని అప్పుడు ఆ చైతన్యాన్ని బంధిస్తూ ఉంటుంది. దీనికి ఒక దృష్టాంతం అంటే, ఇప్పుడు కురుపు అంటారు చూడండి, బాయిల్, కురుపు వేసిందనుకోండి, ఈ కురుపు శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది.
ఈ కురుపుకి కూడా న్యూట్రిషన్ కావాలి కదా, దానికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవి కావాలి, లేకపోతే ఆ కురుపు అది డ్రై అప్ అయిపోతుంది. అది చక్కగా యాక్టివ్గా ఉండాలంటే దానికి బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ కావాలి. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? దేహం నుంచి తీసుకుంటుంది. దేహం లేకపోతే బాయిల్ లేదు. సపోజ్ ఈ బాయిల్ని ఇలా కోసి పక్కన టేబుల్ మీద పెట్టారనుకోండి, ఏమవుతుంది ఆ బాయిల్? అది ఎండిపోతుంది. అది దేహం మీద ఉన్నప్పుడు నిగనగలాడుతో నవనవలాడుతో మంచిగా మంట పుట్టిట్లా చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? దేహం నుంచి వస్తుంది. దేహం నుండి ఆ న్యూట్రిషన్ తీసుకుని రక్త ప్రసారం అంతా తీసుకుని దాని ద్వారా తాను మనుగడను పొంది దాని ద్వారా తాను వర్ధిల్లుతో అదే దేహాన్ని ఈ కురుపు బాధిస్తుంది. అలాగే నేను అనే చైతన్యమును ఆశ్రయించుకుని దేహము మనుగడను పొంది ఆ చైతన్యాన్నే అజ్ఞానం కారణంగా బంధిస్తున్నట్లుగా ఉంటుంది. తెలిసిందండి, అదే అంటున్నారు ఆయన. తమ్ ఆస్పదీకృత్య ఆత్మానం, తమ్ ఆత్మానం ఆస్పదీకృత్య ఆ ఆత్మను ఆశ్రయముగా చేసుకుని ప్రతిలభంతే సో ఇది నిబద్ధనంతి ఇది ఉచ్యంతే. ప్రతిలభంతే తమ స్వరూపమును పొందుచున్నవి, అంటే తమోగుణము ఉన్నది అంటే దేహాభిమానం ఉండాలి. దేహాభిమానం ఉంటేనే తమోగుణము ఉన్నట్టు లెక్క. దేహాభిమానము ఉండాలి అంటే అనుభూతి స్వరూపమైన చైతన్యం ఉండాలి. కాబట్టి తమోగుణము ప్రకటమవ్వాలి అంటే చైతన్యానుగ్రహం ఉంటేనే ప్రకటమవుతుంది. అలాగే రజోగుణము క్రియాకలాపం అంతా కూడా దేహం ద్వారా ప్రకటమవుతూ ఉంటాయి. అంటే దేహం ఉండాలి, అంటే దేహానుభవం ఉండాలి, అంటే చైతన్య ప్రకాశం ఉండాలి. సత్వము అంటే జ్ఞానము. జ్ఞానం ఉండాలంటే అంతఃకరణంలో బుద్ధి యందు జ్ఞానం ఉండాలి. అంటే బుద్ధి ఉండాలి, అంటే బుద్ధి అనుభవానికి రావాలి, అంటే బుద్ధి ఆ చైతన్యాన్ని ఆశ్రయించుకుని అదే అనుభవానికి వస్తుంది. కాబట్టి రజోగుణమైనా తమోగుణమైనా సత్వగుణమైనా అవి దే కమింగ్ టు ఎగ్జిస్టెన్స్, అవి ఉనికిని పొందుతాయి, సత్తని పొందుతాయి. ఎలా పొందుతాయి? ఆ చైతన్యాన్ని ఆశ్రయించుకుని సత్తను పొంది అప్పుడు ఆ చైతన్యాన్ని బంధిస్తాయి. ఇప్పుడు కొడుకు పుడతాడు, ఎలా పుడతాడు? వీడి నుండి పుడతాడు. వీడు ఉండబట్టి కొడుకు పుడతాడు, పుట్టి వీడిని బంధిస్తాడు. డబ్బు వీడు పోగేస్తాడు, వీడు లేకపోతే డబ్బు లేదు, వీడు పోగేస్తాడు. బిజినెస్ ఏదో చేసి డబ్బు మూట కడతాడు. ఆ మూట డబ్బు మూటకి ఆ మనుగడ ఇచ్చింది ఎవరు? వీడు. ఆ మూట వీడిని బంధిస్తుంది. ఇది ప్రకృతి. అంటే ఆత్మచైతన్య అనుగ్రహం లేకపోతే ప్రకృతికి మనుగడయే లేదు. ఆ విధంగా మనుగడను సంపాదించి ఆ ఆత్మచైతన్యాన్నే ఈ ప్రకృతి బంధిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ రోజునే మీరు ఇండిపెండెన్స్ డిక్లేర్ చేస్తే ఆ రోజే మీరు ఇండిపెండెంట్ అయిపోతారు. ఎప్పుడు బంధం నేను నాకు బంధము లేదు అని మీరు ఎప్పుడు డిక్లేర్ చేస్తే అప్పుడే మీరు బంధ విముక్తులు అయిపోతారు. ఎందుకంటే మీ అనుగ్రహం లేకుండా మీ ఆశీస్సు లేకుండా మిమ్మల్ని బంధించేటువంటి శక్తి ప్రకృతికి లేదు. నేను ఎక్కడికో వెళ్తున్నా, వెళ్తుంటే ఎవరో మహాత్ముడు ఏదో లెక్చర్ చెప్తున్నారు, సరే చూద్దాం వినదగుని ఎవరు చెప్పినా అని అక్కడ నిలబడి వింటున్నా. ఆయన చాలా బాగా చెప్తున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, చూడండి మీరు పెదవులపై చిరునవ్వు పెట్టుకోండి, అలాగా చిరునవ్వుతో ఉండండి, ఫేస్ ముఖాన్ని అలా గ్లమ్గా ఏదో తాపం ఏదో బరువు మోస్తున్న వాళ్ళేగా ఆమదం తాగిన వాళ్ళేగా అలా పెట్టుకోవద్దు. ఆమదం తాగినవాడు ముఖం ఎలా ఉంటుంది? ఏదోలాగా దుఃఖంతో ఉంటుంది. అలాగే ఆమదం తాగిన వాళ్ళలాగా పెట్టద్దు ముఖం, చిరునవ్వుతో పెట్టుకోండి ముఖం. ఇప్పుడు మీరు ఒక డిక్లేర్ చేయండి, ఈ చిరునవ్వు నా ముఖాన్ని నేను పెట్టుకున్నాను, నేను ఉల్లాసంగా చిరునవ్వుతో ఉన్నాను, ఇంక ఈ పైన సుఖం వచ్చినా ఈ చిరునవ్వును చెరిగిపోనివ్వను, దుఃఖం వచ్చినా ఈ చిరునవ్వును చెరిగిపోనివ్వను, మిన్ను విరిగి మీద పడ్డా సరే ఈ చిరునవ్వు చెరిగిపోదు, నేను ఉల్లాసంగానే ఉంటాను. యు డిక్లేర్ ఇట్ టు యువర్ సెల్ఫ్. ఇతరులకి డిక్లేర్ చేయక్కల, టు యువర్ సెల్ఫ్ యు డిక్లేర్. ఎవడో వచ్చి తిట్టాడు అనుకోండి, నా చిరునవ్వు నేను వదిలిపెట్టను. ఎవడో ఇవ్వాల్సిన డబ్బు ఎక్కొట్టాడు అనుకోండి,
నా చిరునవ్వు నేను విడిచిపెట్టాను. ఎందుకంటే ఇప్పుడు ఏమైంది, వాడు అపకారం చేసి డబ్బు పట్టుకుపోయాడు, చిరునవ్వు పట్టుకుపోయాడు, ఎంత నష్టమో చూడండి. డబ్బు పట్టుకుపోగలడే తప్ప చిరునవ్వు పట్టుకుపోలేడు. నా చిరునవ్వుని లాగేసేటువంటి శక్తి వాడికి లేదు, డబ్బు లాగేసే శక్తి వాడికి ఉన్నది. ఎందుకో తెలుసిన, ఆల్రెడీ లాగేసాడు వాడు, ఇంక ఇప్పుడు కొత్తగా లాగేదే ఉంది. ఆల్రెడీ వాడి చేతికి వెళ్ళిపోయింది, ఇంక పరహస్తం గతం గతం, ఆల్రెడీ పోయింది వాడి చేతికి. ఇంకా ఇప్పుడు దాన్ని నేను, అది వాడు నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోవడమే, కానీ నా చిరునవ్వుని ఎందుకు పోగొట్టుకోవాలి? నెల రోజుల క్రితం అప్పు తీసుకున్నాడు, నెల రోజుల క్రితం నా జేబులో ఉన్న డబ్బులు అక్కు పట్టుకుపోయాడు, ఇవ్వాల్సిన రోజున ఇవ్వలేదు, ఇప్పుడు చిరునవ్వు పట్టుకుపోయాడు, ఎంత నష్టమో చూడండి. అంటే అప్పిచ్చి వడ్డీ కట్టినట్టు అయింది. కాబట్టి నా చిరునవ్వును నేను విధులు పెట్టను ఆయన చెప్తున్నాడు వీళ్ళకి, జనాలకి. యు నెవర్ లీవ్ యువర్ స్మైల్, నెవర్ గివ్ అప్ యువర్ స్మైల్, కీప్ ఇట్, కమ్ వాట్ మే కీప్ యువర్ స్మైల్. బాగుందిగా, చాలా బాగా చెప్పినాడు. కాబట్టి ఈ ప్రకృతి, ఓ ప్రకృతి రా, వచ్చి నా నెత్తి మీద కూర్చో, నన్ను బంధించు అని మీరు ఆహ్వానిస్తేనే అది మిమ్మల్ని బంధించగలుగుతుంది. మీరు కన్ను ఎర్ర చేస్తే ప్రకృతి అంత దూరంలో నిలబడుతుంది, మిమ్మల్ని స్పృశించను కూడా స్పృశించలేదు. అది అక్కడ తాత్పర్యం. తేచ ప్రకృతి సంభవాహ భగవన్ మాయా సంభవాహ నిబద్ధనంతి ఇవా. ఇవా పెట్టుకోవాలి శ్లోకంలో, ఇవా లేదు, మీరు ఇవా పెట్టుకోవాలి. తే అంటే ఆ గుణములు, గుణములు అంటే ఎక్కడి నుంచి వచ్చేవి, ఆ భగవంతుని మాయాశక్తి నుండి వచ్చినటువంటి ఆ గుణములు బంధిస్తున్నాయి. బంధిస్తున్నాయి అంటే అర్థం ఏంటి, బంధిస్తున్నట్లుగా ఉన్నవి, బంధిస్తున్నట్లు ఉన్నవి. ఇప్పుడు నేను మీకు దృష్టాంతం చెప్తా, మీరు ప్రాక్టీస్ చేయండి దీన్ని. ప్రాక్టికల్గానే మీరు ఇప్పటికిప్పుడే ప్రాక్టీస్ చేయొచ్చు. ఇలా పెట్టండి, ఇలా రెండు చేతులు ఇలా పెట్టండి. ఏమండి, ఇప్పుడు నేను చెప్పినట్టే చేయాలి మీరు, మళ్ళీ మీకు స్వంతం చేయడం కాదు. మీ స్వంతం చేస్తే నాకు దృష్టాంతం లేదు. ఓకే, నేను చెప్పినట్టే ఇలా పెట్టారా, ఇవి ఊడటం లేదు, ఊడటం లేదు. ఎంత లాగినా ఊడటం లేదు. చూడండి, లాగి చూడండి, ఊడుతున్నాయా? ఓ ఎంత లాగినా ఊడటం లేదు, ఏమీ లేదు. అంతకు ముందున్నది బంధము, ఇప్పుడు విముక్తి. మీరు ట్రై చేసి చూడండి, ఎంత లాగినా ఊడటం లేదు, ఊడటం లేదు, ఊడటం లేదు అన్నసేపు ఊడవు. అబ్బే ఊడిపోయా. ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. కాబట్టి బంధము యథార్థం కాదు, బద్ధనంతి ఇవ. ఇంకో ఎక్స్పెరిమెంట్ చెప్తా. మీరేం చేస్తారంటే, ఎదరవాడిని మిమ్మల్ని తొయ్యమని చెప్పండి, హియస్ టు పుష్ యూ, మీరు ఇలా నిలబడండి, వాడు మిమ్మల్ని తోసేయాలి. తోసేస్తే మీరు యు విల్ ఫాల్టర్, అంటే మీరు అడుగు తడబడి అలా పక్కకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. తోసేటంటే కింద పడిపోవడం అని కాదు, తోసేస్తే అటు వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరేం చేస్తారంటే, అరే నువ్వు తొయ్యరా అని వాడిని తొయ్యమనండి. మీరు మీ మనస్సులో వీణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని అనుకోవాలి మీరు. ఐ లవ్ దిస్ గాయ్, తొయ్యి మనస్సులో అనుకోవాలి. పైకి వాడికి చెప్పకూడదు, వాడికి ఏం చెప్పాలి, తొయ్యి పుష్ మీ, కానీ మనస్సులో ఐ లవ్ దిస్ ఫెలో అని మీరు అనుకోవాలి. ట్రై చేయండి, వాడు తొయ్యలేడు మిమ్మల్ని. ఏమండి, ఇప్పుడు ఏం చేస్తారంటే, అరే తొయ్యిరా, హీజ్ ఎ యూస్లెస్ ఫెలో, తొయ్యి యూస్లెస్ ఫెలో అని మీరు మనస్సులో అనుకోవాలి. తొయ్యి వాడు తోస్తాడు, మీరు పడిపోతారు, మీరు యు విల్ బి పుష్డ్ అవే. ఇది ట్రై చేసి చూడండి, ఇంటికి వెళ్ళి ట్రై చేయండి. అంటే అర్థం ఏంటి, నేను వీడిని ప్రేమిస్తున్నాను అనే భావన మీకు అంత బలాన్ని ఇస్తుంది. ఐ హేట్ దిస్ గై అనే భావన క్షణికమే అయినప్పటికీ అప్పటికే మీ బలం అంతా కూడా పోయింది. అంచేత వాడు మిమ్మల్ని ఈజీగా తోసేయగలుగుతాడు. కాబట్టి మీ బంధాన్ని ఎవళ్ళు పెట్టారు, వాడు పెట్టాడా, మీరు పెట్టుకున్నారా? మీరే పెట్టుకున్నారు. కాబట్టి అదే బంధము. మీరు ఇది బంధిస్తోంది అనుకోవడమే బంధము.
అంతకంటే వేరే బంధమేమీ లేదు. అంటే బంధం అంటే మీరు కల్పిస్తేనే బంధం. ఇంకా చాలా దృష్టాంతాలు చెప్తాను నేను, అలా చెప్తూ కూర్చుంటే ఇంక భాష్యం అవదు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాను. హే మహాబాహో అంటే బాగా బలమైన చేతులు గలవాడా అని అర్థం. దాన్ని శంకరులు ఇక్కడ వివరిస్తున్నారు, ఎక్కడా వివరించలేదు, ఇక్కడే వివరించారు గీతా భాష్యంలో. మహాంతౌ సమర్థతరౌ ఆజాను ప్రలంబౌ బాహూయస్య సహా మహాబాహు హే మహాబాహో. ముందు ప్రథమా విభక్తిలో విగ్రహవాక్యం చెప్పి దాన్ని సంబోధన ప్రథమా విభక్తిలోకి మార్చారు. మహాబాహుడు అంటే పెద్ద మహాబాహువులు గలవాడు. మహా అంటే మంచి బలమైన బాహువులు అని ఒక అర్థం. తర్వాత బాహువులు పొట్టిగా కాకుండా మోకాళ్ళ వరకు వ్రేలాడే చేతులు గలవాడు. మహా అంటే బలమైనవి, పొడవాటి. పొడవంటే ఎంతవరకు? అలా మోకాళ్ళ వరకు, మోకాళ్ళ వరకు నిలబడితే మోకాళ్ళ వరకు కూడా ఆ చేతులు వస్తాయి అని అలా వర్ణిస్తారు. ఓకే. ఆ జాను ప్రలంబౌ, మోకాళ్ళ వరకు వ్రేలాడేటువంటి చేతులు గలవాడు అంటే మంచి అజానుబాహు విగ్రహం, పెద్ద విగ్రహం, 6 ఫుటర్. సో 6 ఫుటర్ ఇండియన్ స్టాండర్డ్స్లో, 6 ఫుటర్ అమెరికన్ స్టాండర్డ్స్ అంటే మీరు 6.5 ఫుటర్ అనాల్సి వస్తుంది. పర్వాలేదు. అటువంటి బాహువులు గలవాడా, హే మహాబాహో అంటే దాంట్లో కొంచెం వెటకారం చెప్పచ్చు మనం. ఎలాగంటే బాగా కండలు అయితే బాగా పెంచవు తప్ప బుర్ర లేదు అని అర్థం దానికి. బుర్ర లేకపోవడం చేత జ్ఞానం లేదుగా, కండలు పెంచాడు. జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? సంసారంలో బంధింపబడతావయా హే అర్జున అని ఒక అర్థం వెటకారంగా చెప్పచ్చు. ఇంకో అర్థం చెప్పచ్చు, ఊరికే కండలు పెంచి కూర్చుంటే కాదు అవి, ఆత్మస్వరూపం కూడా తెలుసుకుంటేనే కృతార్థత అని హింటి కింద చెప్పచ్చు. అలా ఏదైనా చెప్పచ్చు. హే మహాబాహో దేహేశ అక్కడ మంత్రం శ్లోకంలో దేహే నిబద్ధనంతి, ఈ గుణాలు ఏం చేస్తాయో తెలుసునండి, వీడిని బంధించి పెడతాయి. బంధించాలంటే చెరసాల ఒకటి ఉండాలి కదా. ఏమిటా చెరసాల? ఈ దేహమే చెరసాల. మనిషి దేహంలో, బాడీలో ట్రాప్ అయి ఉంటాడు. హీస్ ట్రాప్డ్ ఇన్ ది బాడీ. మరి చూడండి, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎవరికే మిమ్మల్ని నిందించటం నా అభిప్రాయం కాదు. ఇప్పుడు ఈ గుండె కొట్టుకుంటోంది, దీనికి ఏమైపోతుందో అని బెంగ పెట్టుకుని బతుకుతున్నాడు అనుకోండి, ఈజ్ హీ ట్రాప్డ్ ఇన్ ది బాడీ ఆర్ నాట్? ఈజ్ ట్రాప్డ్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, వీడు వెళ్తాడు, ఏమంటే నా గుండె బాగానే కొట్టుకుంటుందా అని అడుగుతాడు. అడిగితే బాగానే ఉన్నావు కదా, మధ్యాహ్నం భోజనం చేసామంటే శుభ్రంగా కడుపు నుండా భోజనం చేసాం, మరి అయితే బాగానే ఉన్నావు పో అని చెప్పాలి కదా. చెప్పరు. ఓ డాక్టర్ గారు చెప్పారు నాకు, మాకు 2 రకాల పేషెంట్స్ ఉంటారు, పేషెంట్స్ హు ఆర్ సిక్ అండ్ పేషెంట్స్ హు ఆర్ నాట్ సిక్. వీడు పేషెంట్ హూ ఈజ్ నాట్ సిక్. వీడు వచ్చాడు, వీడు వచ్చి ఏమంటే నా గుండె బాగా కొట్టుకుంటుందా అని అడిగాడు. ఎందుకని? మేము ఫ్రీగా చెక్ చేస్తామని వీళ్ళు అడ్వర్టైజ్ చేశారు, అంజేత వచ్చాడు. సో చెక్ చేశాడు. చెక్ చేసి నీ గుండె అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి సౌండ్లు చేస్తోంది, సరిగ్గా కొట్టుకోవట్లేదు అని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి హీఈజ్ ట్రాప్డ్ నౌ, హీఈజ్ ట్రాప్డ్, అంతే అయిపోయింది, అంతే వాడు బతికి అయిపోయింది అక్కడతో. ఇంకా కాటికి వెళ్ళే వరకు కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తూ ఉండడమే వీడి పని. ఒక యమధర్మరాజు ఎరే రారా పొదువు కానీ కాటికే అంటే రా, ఆగ్రా అపాయింట్మెంట్ ఉంది, కార్డియాలజీలో అపాయింట్మెంటు, డెంటిస్ట్ దగ్గర అపాయింట్మెంటు, ఈ 2 ఫినిష్ చేసుకుని వస్తాను అని చెప్పాల్సి ఉంటుంది. మీరు తర్వాత మీరు ఆ కార్డియాలజీలోకి వెళ్ళారనుకోండి, ఏదో గుండె ఏదో 70% ప్రవహిస్తుంది రక్తం, 30% ప్రవహించట్లేదు అని ఏదో చెప్తాడు. అప్పుడు ఏమని చెప్పాలో తెలిసిన, సంతోషం 70% ఉంది, హ్యాపీ, హ్యావ్ ఏ గుడ్ డే అని చెప్పి లేచక్కారు. ఆ 70% 100% అవ్వాలంటే ఏం చేయాలని అడుగుతాడు వీడు. అడిగితే వాడు ఏమని, ఆయన ఏం చెప్తాడు, స్టెంట్ ఒకటి వేయాలి. స్టెంట్ కాదు, స్టంట్. ఇట్స్ ఎ బిగ్ స్టంట్. ఎందుకంటే ఫెడరల్ డ్రగ్ అథారిటీ అమెరికా వాళ్ళ రిపోర్ట్ ప్రకారంగా 50% ఆఫ్ ది స్టెంట్స్ ఆర్ అన్నెసరీ. నేనేదో
అడ్డగోలుగా పై పై మాటలు చెప్తున్నాను అనుకోద్దు. నేను మెడికల్ ఫీల్డ్లో స్టడీ చేసి చెప్తున్నా మీకు, పై పై మాటలు చెప్తున్నానని మీరు అనుకోద్దు. 50% ఆఫ్ ది స్టెంట్స్ ఆర్ అన్నెసెసరీ. వీడికి స్టెంట్ వేస్తారు, స్టెంట్ వేసే ముందు చెప్పాలా, దాని కాన్సిక్వెన్సెస్ అన్నీ చెప్పాలా? వేసే ముందు చెప్పరు, వేసే ముందు వాళ్ళకి తోచదు. ఇట్స్ ఎ సిస్టమ్, ఐఎమ్ నాట్ కండెమింగ్ ఎనీ పర్సన్, ఇట్స్ ఎ సిస్టమ్. వేసే ముందు మీకు అది బ్లాక్ ఉందండి, ఈ స్టెంట్ పెట్టేస్తే ఇంకా హాయిగా రక్త ప్రసారం అయిపోతుందని చెప్తాడు. అయితే స్టెంట్లో ఏది పెట్టాలి అంటే 1,50,000 ఒక 70,000 1,25,000 అంటాడు. వీడు తెలివైన వాడైతే 1,25,000 పెట్టించుకోవాలి. వీడు తెలివి తక్కువవాడు అయ్యి ఉండి 50,000 సేవ్ చేద్దామని వీడు చూస్తాడు. వీడి కొంత యథార్థంగానే అవసరం అవ్వచ్చు, కొంత వీడి లోభం ఉంటుంది, ఆ 50,000 స్టెంట్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ నొప్పే, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే ఆ స్టెంట్ దగ్గర బిగినింగ్లో సంథింగ్ హ్యాస్ డిపాజిటెడ్ అని చెప్తాడు. ఎందుకని, స్టెంట్ ఈజ్ ఎ ఫారెన్ ఆబ్జెక్ట్, ఫారెన్ ఆబ్జెక్ట్ని బ్లడ్ ఇట్ రికగ్నైజెస్ యాజ్ ఫారెన్ ఆబ్జెక్ట్ అండ్ దేర్ ఫోర్ డిపాజిట్స్ ప్లేట్లెట్స్ దేర్ అండ్ దేర్ ఫోర్ బికాస్ ఆఫ్ ది స్టెంట్ సమ్ గ్రోత్ హ్యాస్ కమ్ బికాస్ ఆఫ్ ది స్టెంట్. స్టెంట్ ఈజ్ సపోజ్ టు డూ వాట్? ఇట్ ఈస్ సపోజ్ టు మేక్ బ్లడ్ ఫ్లో స్మూత్. ఇప్పుడు బికాస్ ఆఫ్ ది స్టెంట్ అది డిపాజిట్స్ వచ్చాయి. మరి ఇది ఎలాగా అంటే దానికి మెడికేటెడ్ స్టెంట్ పెట్టాలి. మరి ఆ మాట ఇప్పుడు చెప్తారేమో, అప్పుడు చెప్పొద్దు అంటే అప్పటికి ఇంకా మెడికేటెడ్ స్టెంట్స్ బాగా రాలేదు ఇండియాలోకి. సరే ఇప్పుడు వచ్చే మెడికేటెడ్ స్టెంట్స్ ఇప్పుడు ఏం చేద్దాం? మెడికేటెడ్ స్టెంట్ ఇక్కడ స్టెంట్ వేస్తే మళ్ళీ అక్కడ ఎక్కడో ఇప్పుడు రబ్బర్ ట్యూబ్ ఇక్కడ ఇక్కడ మూతుకుపోయిందని ఇక్కడ సాగతిస్తే అక్కడ ఏమైంది? అక్కడ మూసుకుపోయినట్ట అయిపోయాడంత వీడు ఖర్చు అయిపోయాడు. ఇంకా వీడు బతుకున్నంతకాలం ఈ స్టెంటు గుండెకాయ పట్టుకోవడం, డబ్బు గురించి నేను అంటల్లా, ఓ పెద్ద ఫైల్ ఒకటి కొట్టుకోవడం, తిరుగుతూ ఉన్నాం. వీడిని ఆ గర్ణీ మీద పడుకోబెట్టినప్పుడు ఆ ఫైల్ ఎక్కడ పెడతారో తెలిసిన వీడు పొట్టమే పెడతారు ఆ ఫైల్. బాగా అయింది, వీడి పొట్ట మీదే పెడతారు. ఇప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అవన్నీ వీడి గుడ్డకాయ వీడు పక్కన ఏదో ట్రైలో ఏదో పెట్టుకోవద్దు. వీడు మనిషి కాదుగా, వీడు మనిషి కాదు, హీజ్ ఎ క్యాడవర్. అక్కడ అత్యంత వాడి వ్యక్తి మీదే పడ ఆ ఫైలు. ఆ పని మనిషి అంటే తుడవడానికి వచ్చిన ఆవిడ ఏం చేస్తుందంటే ఆ గర్నీలో వీడు పడుకున్నట్టే వేలమొహం వేసుకుని ఆ ఫైలు వీడి పొట్ట మీద పడేసిపోతుంది. ఏమో అలా పెట్టావంటే అలాంటి పెట్టా ముట్టుకోకు దాన్ని, అది నీది కాదు, అది డాక్టర్ సాబ్ చూస్తాడు అంటుంది. అది వీడు చూడడా, వీడి దాన్ని టచ్ చేయడానికి కూడా వీడికి హక్కు లేదు. కమాన్, దిస్ ఈజ్ ది ట్రాప్, దిస్ ఈజ్ ది ట్రాప్. అయితే మీరు అడగచ్చు, ఆయన నీకు ఇంకా ఆ స్థితి రాలేదు కాబట్టి పెద్ద ఉపన్యాసం చెప్పావు. కెన్ వీ ఓవర్కమ్ ఇట్ బై క్షేత్రజ్ఞ వివేక? ఎస్, యూ కెన్ ఓవర్కమ్ ఇట్. మీరు క్షేత్రజ్ఞ వివేకాన్ని బాగా అభ్యాసం చేయండి. కొంత బాడీని దానికి మారాం చే దానికి గారాబం చేయకుండా దాన్ని మప్పకండి, దాని ప్లేస్లో దాన్ని ఉంచనివ్వండి. రోజు ఎక్సర్సైజ్ అది చేయండి, జిఫ్ఫకి ప్రాముఖ్యాన్ని ఇవ్వకండి, న్యూట్రిషస్ ఫుడ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఈట్ ఫుడ్ ప్రాపర్లీ, నాట్ బేస్డ్ ఆన్ యువర్ టేస్ట్ బడ్స్. అండ్ చక్కగా ధ్యానం చేసుకోండి, ప్రతిరోజు మెడిటేషన్ చేయండి, భగవద్గీతను అధ్యయనం చేయండి. స్టెంట్ గురించి అసలు మీరు ఆలోచించడం మానేయండి, యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ. ఎప్పటికైనా శరీరం పోవాల్సిందే, కాటికి పోవాల్సిందే. స్టెంట్ ఐ డోంట్ కేర్ వెదర్ హార్ట్ ఈజ్ వాట్ ఎవర్. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక ఇండిఫరెన్స్, వాట్ కైండ్ ఆఫ్ ఇండిఫరెన్స్? జనరస్ ఇండిఫరెన్స్. బీ నైస్ టు ది బాడీ, డూ వాట్ ఎవర్ సర్వీస్ ఇట్ రిక్వైర్స్ అండ్ లీవ్ ఇట్ అలోన్. యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ. సో ఒకప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, వెళ్ళాలి. అడ్డగోలుగా మూర్ఖంగా ఉండకూడదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మందు వేసుకోవాలి, పనిచేసే మందు వేసుకోవాలి, ఏది పని చేస్తే అది వేసుకోవాలి. అంతే తప్ప మేము హోమియోపతి తప్ప నేను ఏది వాడినని అనకూడదు, అవసరమైతే అల్లోపతి వేసుకోవాలి. సో కానీ దేహాభిమానం మాత్రం ఉండకూడదు. మీరు అడగచ్చు, ఏమంటే దేహాభిమానం లేకపోతే ఈ మెడికల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయని? సాల్వ్ అయిపోతాయి, ది గెట్ సాల్వ్. అవసరమైతే ఒకసారి హాస్పిటల్కి వెళ్తారు, దట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. దేహమే నేను అనే వెర్రి ప్రేమ వల్లనే దేహం రోగిష్ఠి దేహం అయిపోతూ ఉంటుంది.
లెఫ్ట్ టు ఇట్ సెల్ఫ్ ఇట్ రిమైన్స్ హెల్దీ మోస్ట్లీ. కానీ మనము ఇది నా దేహము ఇది నేను అని ఇంటర్ఫీర్ అవ్వడం మూలంగా దేహము యొక్క ఆరోగ్యం చెడిపోతూ ఉంటుంది. యు టేక్ మై పాయింట్ వెరీ కాషియస్లీ. నేను చెప్పింది ఏదో చెప్పేసి మళ్ళీ నేను ఐఎమ్ ట్రయింగ్ టు కవర్ ఇట్ అప్. ఏదైనా హార్ష్ స్టేట్మెంట్స్ ఉంటే ఐఎమ్ ట్రయింగ్ టు స్మూద్ ఎన్ దెమ్ అవుట్. మీరు జాగ్రత్తగా రైట్ స్పిరిట్లో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ దేహాభిమానం అనేది ఈ ఆత్మస్వరూపాన్ని దేహము లోపల బంధించేస్తోంది. దేహమే చెరసాల అయిపోతోంది. అది పాయింట్. దేహే శరీరే దేహినం దేహవంతం అవ్యయం. అది వాస్తవంలో ఎవరిని బంధిస్తోంది దేహమునందు? అజ్ఞానము, ప్రకృతి. అజ్ఞానమున్న ప్రకృతి అన్న ఒకటే. ఈ అజ్ఞానము లేక ప్రకృతి మాయాశక్తి ఎవరిని బంధిస్తోంది దేహంలో? అవ్యయం దేహినం, వినాశము లేని దేహంలో ప్రకటమయ్యే ఆత్మతత్వాన్ని దేహంలో అజ్ఞానము బంధిస్తోంది. అంటే అర్థం ఏమిటి? దేహము పుట్టి గిట్టేది. వీడు బంధింపబడి వాడికి పుట్టు కాలేదు, గిట్టు కాలేదు. చూడండి ఎంత దురదృష్టమో. వినాశము లేని ఆత్మస్వరూపాన్ని పుట్టి గిట్టేటువంటి దేహం లోపల ఈ ప్రకృతి బంధించేస్తోంది. ఎంత విడ్డూరంగా ఉందో చూసారా? సో అంటే దేహమే నేను అనే అభిమానము అంత చెడ్డది. సో చూడండి, దేహము ఎడల నేను నాది అనే అభిమానము ఉండరాదు. అభిమానమే అజ్ఞానము. దేహము ఎడల ఎటువంటి దృష్టి ఉండాలి? ఇది దేహము, నేను దేహిని, దేహినం, దేహవంతం. అంటే దేహములో ప్రకటమగుచున్నవాడనే తప్ప నేను దేహము కాదు. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లో ప్రకటమవుతుందా? లేకపోతే ఎలక్ట్రిసిటీ నాకు కాడుంది, మూడు రెక్కలు ఉన్నాయి అనుకుందనుకోండి. ఎలక్ట్రిసిటీ అలా అనుకుందనుకోండి, నాకు కాడుంది, తుప్పు పట్టేసింది అప్పుడే ఈ కాడ, మూడు రెక్కలు ఉన్నాయి, వంకర టెంకరగా ఉన్నాయి, ఓ మోటార్ ఉంది, ఏదో కర్రు తిరుగుతోంది అని ఎలక్ట్రిసిటీ అనుకుందనుకోండి. అప్పుడు మనం ఎలక్ట్రిసిటీకి ఏమని చెప్పాలి? ఓ ఎలక్ట్రిసిటీ, నువ్వు అజ్ఞానంలో ఉన్నావు, ఈ తుప్పు పట్టిన కాడ, ఈ వంకర టెంకర రెక్కలు, ఈ గిర్రు శబ్దం చేసే మోటరు, ఇవి నీవి కావు. నీవు కాదు, నీవి కావు. నీవు ఈ దేహంలో ప్రకటమగుచున్నటువంటి మహాశక్తివి సుమా నువ్వు అని చెప్పాలా అక్కర్లేదా? చూడండి, నేను మాట చెప్తా మీకు, ఒక నిఖార్స్ అయిన మాట చెప్తా, ఒక ముఖ్యమైన మాట. సాటర్డే ఈవినింగ్, సో సాటర్డే ఈవినింగ్ ఇట్ హ్యాస్ సమ్ స్పెషాలిటీ, ఐ హోప్ సో, ఐ సపోజ్ సో. మీరు 1000 సార్లు ఈ దేహము నేను అని మీకు మీరు చెప్పుకున్నప్పటికీ మీరు దేహము కాదు. మీరు 1000 సార్లు మీకు మీరు అలా చెప్పుకున్నా మీరు దేహము కాదు. యు ఆర్ నాట్. మీరు ప్రతి సంవత్సరం ఇది నా పుట్టినరోజు అని చెప్పుకున్నా మీరు పుట్టలేదు. మీరు 1000 సార్లు నేను చచ్చిపోతానేమో, పెద్దవాడిని అయిపోయాను ఇంకెంతకాలం బతుకుతానో, నేను చచ్చిపోతానేమో అని మీరు 1000 సార్లు అనుకుని భయపడినా మీకు మృత్యువు లేదు. మీరు దేహము కాదు, మీకు మృత్యువు లేదు. అవ్యయం. మీరు 1000 సార్లు నేను వేరుగా ఉన్నాను, దేవుడు వేరుగా ఉన్నాడు అని మీరు 1000000 సార్లు చెప్పుకున్నా మీరు దేవుడి కంటే భిన్నంగా లేరు. మీ లోపల దేవుడు ఉన్నాడు, మీ లోపల భక్తుడు ఉన్నాడు, మీ లోపల ఆ భక్తుడు ఆరాధించే దేవుడు కూడా మీ లోపలే ఉన్నాడు. మీ లోపల భక్తుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కదా. మరి ఆ భక్తుడు ఆరాధించే భగవానుడు ఎక్కడున్నాడు? తిరుపతిలో ఉన్నాడా? భక్తుడు మీ లోపల ఉంటే భగవానుడు తిరుపతిలో ఉన్నాడా? భగవానుడు సర్వవ్యాపకుడు అని వినలేదా మీరు? సర్వవ్యాపకుడు అంటే అంతటా ఉంటాడు కదా. కాబట్టి మీ హృదయంలో భక్తుడు ఉన్నాడు, మీ హృదయంలోనే మీరు ఆరాధించే భగవానుడు ఉన్నాడు. మీరు 1000000 సార్లు ఆ భగవానుడు వేరు, ఈ నేను భక్తుడిని వేరని చెప్పుకున్నా మీరు ఆ భగవానుడి కంటే వేరుగా లేరు. ఆ భగవానుడితో మీరు కలిసియే ఉన్నారు. అది మీరు తెలుసుకోవటమే ఆలస్యము. దిస్ ఇస్ ది ట్రూత్. అటువంటి భగవత్ స్వరూపుడైన ఆ క్షేత్రజ్ఞుడు ఈ దేహమునందు బంధింపబడి ఉన్నాడు.
అవ్యయుడు. ఏమిటండి ఆత్మ అవ్యయము? ఆత్మాన క్షేత్రజ్ఞుడన ఒకటే. అవ్యయము అన్నది అదేమిటది అంటే అవ్యయత్వంచ ఉక్తం అనాదిత్వాత్ ఇత్యాది శ్లోకే. అది అనాదిత్వాత్ అనే ఒక శ్లోకం ఒకటి ఉన్నది. సో పరమాత్మాయమవ్యయ అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ అనో శ్లోకం ఉన్నది, 13వ అధ్యాయంలో వచ్చింది. చూడండి, ప్రకృతి కార్యమైనటువంటి దేహము మనస్సు వీటికి ఆది ఉంటుంది, అంతము ఉంటుంది. కానీ ఈ దేహము మనస్సులో ప్రకటమయ్యేటువంటి ఆ క్షేత్రజ్ఞునకు ఆది లేదు, అంతము లేదు. కాబట్టి ఆ క్షేత్రజ్ఞుడు అవ్యయుడు, అంటే వికారములు లేనివాడు, మార్పులు లేనివాడు, వినాశములు లేనివాడు. సో కాబట్టి ఆ శ్లోకంలో ఈ అవ్యయత్వము ఏ విధంగా, ఆత్మ చైతన్యము అవ్యయము అవినాశి అనే విషయాన్ని ఆ శ్లోకంలో మేము విస్తారంగా చెప్పి ఉన్నాము, అక్కడే చూసుకోండి. చిన్న పూర్వపక్షం, నను దేహీ నలిప్యతే ఇతి ఉక్తం తత్కథం ఇహ నిబధ్నంతి ఇది అన్యథా ఉచ్యతే. పూర్వపక్షం ఏమండి, మీరు చెప్పారు కదా, ఏమని చెప్పారు, శరీరస్థోపి కౌంతేయ న కరోతి నలిప్యతే. హే కౌంతేయ, ఈ ఆత్మచైతన్యము శరీరమునందు ప్రకటమగుచున్నది అన్నమాట సత్యం. కానీ ఈ ఆత్మచైతన్యము శరీరమునందు ప్రకటమగుచు ఉన్నను ఇది క్రియలను చేయుటలేదు, క్రియాఫలములతో లేపమును పొందుటలేదు. ఇప్పుడు ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? ఉంది. కానీ ఫ్యాన్ తిరుగుతోంది కనుక ఎలక్ట్రిసిటీ తిరుగుతోంది అని అనుకోకూడదు. ఫ్యాన్ తిరుగుతుంది, ఎలక్ట్రిసిటీ తిరగదు. మీరు ఏమనుకుంటున్నారు, ఎలక్ట్రిసిటీ కూడా ఇలా గిరా 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 తిరుగుతూ ఉంటుంది అనుకుంటున్నారా? తిరగదు. ఫ్యాన్ తిరుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఉంటేనే తిరుగుతుంది, లేకపోతే అది తిరగలేదు. కాబట్టి ఇదే వాక్యం, ఫ్యాన్ తిరుగుతున్నా ఎలక్ట్రిసిటీ తిరగదు. దేహము చేస్తున్నా ఆ దేహంలో ప్రకటమయ్యే ఆ చైతన్యము ఆ ఎరుక అది ఏ పని చేయదు. దేహము సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉన్నా దేహములో ప్రకటమయ్యేటువంటి చైతన్యము ఆ సుఖ దుఃఖముల లేపమును పొందదు. ఇప్పుడు పెయింట్ తీసుకుని ఇలా విసిరారనుకోండి, ఆ పెయింట్ అక్కడ ఉన్న టేబుల్ని అతుక్కుంటుంది, టేబుల్కి లేపాన్ని కలిగిస్తుంది. టేబుల్ మీద నీళ్లు ఉన్నాయనుకోండి, ఆ నీళ్లలో పడిందనుకోండి, ఆ నీళ్ళకి కూడా లేపాన్ని కలిగిస్తుంది. అక్కడ వాయువు ఉంటుంది, ఆ వాయువుకి ఈ పెయింట్ స్మెల్ అతుక్కుంటుంది వెళ్ళి, వాయువుకి గంధవహహ అని పేరు. దాంతో ఈ పెయింట్ ఇలా విసిరితే అక్కడెక్కడో దూరంగా ఉన్నవాడికి ఈ పెయింట్ వాసన వస్తుంది. ఎందుకని, ఈ పెయింట్ యొక్క వాసన ఆ వాయువుకి పట్టుకుని ఆ వాయువు అక్కడికి వెళ్ళింది. కానీ ఈ పెయింట్ ఆకాశానికి అంటుకుంటుందా? అంటుకోదు, ఆకాశానికి అంటుకోదు. కాబట్టి లేపము అనేది దేహము ఇంద్రియములు మనస్సుకు ఉంటుంది, సుఖ దుఃఖముల యొక్క లేపము. కానీ వాటి యందు ప్రకటమయ్యే ఎరుక ఆ చైతన్యానికి ఏ లేపము లేదు. కాబట్టి మీరు మిమ్మల్ని మీరు ఎలా తెలుసుకోవాలి, ఈ దేహము నేను అన్నట్టుగా తెలుసుకోకూడదు, ఈ మనస్సు నేను అన్నట్టుగా అనుకోకూడదు. నేను ఈ దేహమును తెలుసుకునే చేతనుడను. కాబట్టి డోంట్ సే ఐఆమ్ ది బాడీ, డోంట్ సే ఐఆమ్ ది బాడీ, సే ఐఎమ్ అవేర్ ఆఫ్ ది బాడీ. ఏమండి మీరు ఆలోచించి సమాధానం చెప్పండి నాకు, మీరు కరెక్ట్గా ఆలోచించి చెప్పండి, దేహమే మీరై కూర్చుని ఉన్నారా, లేకపోతే ఆ దేహంకే ఒకసారి చూడండి, దేహం మీకు తెలుస్తూ ఉందా? దేహం తెలుస్తూ ఉంటుంది, యూఆర్ అవేర్ ఆఫ్ ది బాడీ. మీరు దేహమై కూర్చోలేదు, యూఆర్ అవేర్ ఆఫ్ ది బాడీ. అయితే నేను దేహమై కూర్చున్నాను అని అనుకోవడానికి అలవాటు పడి ఉంటారు, అలా అనుకోవడానికి అలవాటు పడ్డారు. ఆ అలవాటుకే అజ్ఞానము అని పేరు. దీంట్లో కొంతమంది మేము చిన్నప్పటి నుంచే అలాగే అనుకుంటున్నాం, చిన్నప్పటి నుంచే అజ్ఞానంలో ఉన్నట్టు లెక్క. కాదండి, మా తాతగారు కూడా అలాగే, మీ తాతగారు కూడా అజ్ఞానంలో ఉన్నట్టే లెక్క. మీ తాతగారు కాబట్టి ఏమన్నా దిగొచ్చారా ఏమన్నా? మీ తాతగారు కూడా అజ్ఞానం.
అలా ఉంటారు లోకంలో జనులు అలా ఉంటారు సత్యాన్ని తెలుసుకోవాలి కానీ మా తాతగారు మా ముత్తాతగారు అంటే ఏమైనట్టు ఇప్పుడు కొంతమంది మా తాతగారు వాళ్ళు నెయ్యి ఎక్కువ వేసుకున్నారు ఆ పని నువ్వు చేయొద్దు మీ తాతగారు వేసుకుంటే వేసుకున్నారు ఆ పని నువ్వు చేయొద్దు వాళ్ళు చాలా తక్కువ కాలం బతికేవారు అప్పట్లో యావరేజ్ నేషనల్ యావరేజ్ 50 ఇయర్స్ బతికితే గొప్ప 50 ఇయర్స్ యావరేజ్ 70 ఏళ్ళు బతికితే గొప్ప ఆయుర్దాయం ఈ రోజున ప్రతి వాళ్ళు 90 ఏళ్ళు బతుకుతున్నారు ఎర్ఫోర్ మీ తాతగారు అనే మాట పక్కన పెట్టండి వాళ్ళు చేసిన మంచి పనులన్నీ చేసుకోవాలి వాళ్ళు తెలియక చేసినవి ఏవి కూడా మనం చేయనక్కర్లేదు ఓకే వాళ్ళు తెలియకుండా ఏవేవో చేశారు వాళ్ళు పూర్ణంబూర్లో ఇంత నెయ్యి వెయ్యమంటారా పొయ్యమంటారా అంటే పొయ్యడమే ఏ ఆ బూర్ని ఆ నేతలో దొర్లించుకుని పుచ్చుకున్నారు కాబట్టి మీరు కూడా అలాగే మొదలు పెడితే అయినట్టే యూ షుడ్ నాట్ డూ దాట్ కాబట్టి సో ఎనీవే ది పాయింట్ ఈజ్ దేహము వేరు దేహి వేరు ఇది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ పూర్వపక్షం ఏంటంటే దేహీ నలిప్యతే అని అక్కడ చెప్పారు దేహము దేహికి లేపము లేదు అని అక్కడ శ్లోకంలో చెప్పారు నా కరోతి నలిప్యతే ఇక్కడేమంటున్నారు దేహిని గుణములు బంధిస్తాయి అని చెప్తున్నారు నిబద్ధనంతే అని చెప్తున్నారు కదా అంటే మరి బంధిస్తాయంటే లేపం వచ్చినట్టే కదా అక్కడ లేపం లేదని చెప్పి ఇక్కడ లేపం వచ్చినట్టే అని చెప్తున్నారు ఏమిటి అని పూర్వపక్షం ఓకే సమాధానం పరిహృతం అస్మాభి ఇవ శబ్దేనా నిబద్ధనంతి ఇవ ఇది ఆ కాంట్రడిక్షన్ ఆ వైరుధ్యాన్ని మేము ఇప్పటికే పరిహరించి పెట్టినాము ఆ వైరుధ్యాన్ని మేము సెటిల్ చేసాం ఇంకా అదే పట్టుకుంటున్నారా మీరు బంధిస్తున్నాయి అని కాదు బంధిస్తున్నట్టుగా ఉంది నిబద్ధనంతి ఇవ నిబద్ధనంతి ఇవ ఇవే చెప్పారు కదా నిబద్ధనంతియా నిబద్ధనంతి ఇవాయా నిబద్ధనంతి ఇవ మీరు మనస్సులో అనుకోండి ఇగో ఇవి అతుక్కుపోయాయి రావటం లేదు అని అనుకోండి అనుకుని చూడండి వాటికేసి అవి రావు రావు ఏముంది అతుక్కోవడం ఏముందండి అంతా మనం అనుకున్నదే కా తప్ప యథార్థంగా అనుకోలేదు అతుక్కోలేదు వచ్చేస్తాయి అంతే అయివా అంతే కాబట్టి యూ కెన్ ప్రాక్టీస్ దిస్ ఇప్పుడు బ్యాంకులో 10 లక్షలు ఉందనుకోండి ఉంది ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ ఆ 10 లక్షల సొమ్ముకి నేను ట్రస్టీని అంటే దాన్ని సద్వినియోగం చేయటం నా యొక్క ధర్మము ఆ సద్వినియోగం నేను చేస్తాను అంతే దట్ ఈజ్ నాట్ మైన్ అని మీరు అనుకోండి యూఆర్ ఫ్రీ దిస్ మూమెంట్ యూఆర్ ఫ్రీ దానికి భిన్నంగా 10 లక్షలు నావి అని మీరు అనుకోండి పైకి అనకండి యూఆర్ ఆల్రెడీ ఇన్ ట్రబుల్ నావి అని అనుకుంటూనే ట్రబుల్లో పడతారు పైకి అన్నట్లయితే భార్య అంటుంది నేను లేనా ఏమి నేను లేకుండానే ఒళ్ళు పెంచావా నేను వండి పెడుతుంటే కదా నువ్వు ఒళ్ళు పెంచింది నా వింటావు నా మాట ఏం చేసావు మనవేను అని ఆవిడే కోప్పడుతుంది విచ్ ఇస్ ట్రూ ఆల్సో కాబట్టి బ్యాంకులో అకౌంట్ ఉంది దాన్ని నేను నా పేరు ఉంది అక్కడ ఎందుకని ఐఎమ్ ది ట్రస్టీ ట్రస్టీషిప్ ప్రిన్సిపల్ అది ఐఎమ్ ది ట్రస్టీ అంటే నా పేరులో ఉన్నప్పటికీ ఐఎమ్ ది ట్రస్టీ ఆ డబ్బుని నేను ఖర్చు పెడతాను సద్వినియోగంగా చేస్తాను అది తీసుకెళ్ళి బయట పారేస్తాం ఆ తప్పు కదా ఖర్చు పెడతాను అంతే ఇట్ డజన్ బిలాంగ్ టు మీ సపోజ్ బ్యాంకు వాడు మీకు ఇవ్వమని అన్నాడు అనుకోలేరు బాబు అట్టి పెట్టుకోమని చెప్పడం వాడు మాత్రం ఏమి అట్టి పెట్టుకుంటాడు డబ్బుని ఎవరో అట్టి పెట్టుకునేది ఏమి ఉండదు ఆ డబ్బు అలా తిరుగుతూ ఉంటుంది డబ్బు సంచారం చేస్తూ ఉంటుంది గాలి మూట కట్టితే ఆ మూట ఏమవుతుంది నీరు మూట కట్టి గాలి మూట కట్టి ఎంత తెలివి తక్కువో డబ్బు మూట కట్టి కూడా అంతే తక్కువ అయితే ఇప్పుడు మేము బ్యాంకులో అకౌంట్లో రేపే వెళ్ళి డ్రా చేసే ఎదురకుండా రోడ్డు మీద నో లీవ్ ఇట్ వేర్ ఇట్ ఈస్ అండ్ అండర్స్టాండ్ దట్ యూ డు నాట్ ఓన్ ఎనీథింగ్ యూ డు నాట్ ఓన్ హూ ఓన్స్ నోబడీ ఓన్స్ అప్ప నోబడీ ఓన్స్ అని ఒక ఆన్సర్ నోబడీ ఓన్స్ అంటే దాన్ని జ్ఞానయోగము అంటారు లార్డ్ విష్ణు ఓన్స్ అంటే దాన్ని భక్తి యోగము అంటారు బట్ యూ డు నాట్ ఓన్ ఎనీథింగ్ ఇప్పుడు మీకు చిన్న రహస్యం చెప్తా
ఇప్పుడు బంగారం ఉందనుకోండి, బంగారంలో రాగి కల్తీ చేసుకుంటూ పోతే ఏమిటవుతుంది? దాని విలువ తగ్గిపోయి బరువు పెరుగుతుంది కదా. అలాగే ఆత్మ చైతన్యంలో ప్రకృతి గుణాలని కల్తీ చేసుకుంటూ పోతే ఆత్మ చైతన్యం కాస్త సంసారి సుఖీ దుఃఖీ అయిపోతుంది, బరువు పెరిగిపోతుంది, విలువ తగ్గిపోతుంది. విలువేమిటి? అవ్యయం, వినాశము లేనిది ఆత్మతత్వము, అది దాని విలువ. అది తగ్గిపోతుంది, తగ్గిపోయి వీడు పుట్టి గిట్టేవాడు అవుతాడు. కానీ బరువు మాత్రం పెరిగిపోతుంది, సంసారపు బరువు పెరిగిపోతుంది. కాబట్టి బంగారంలో రాగిని కలపకూడదు. బంగారంలో రాగిని కలిపితే రాగికి లాభం ఏమైనా ఉంటుందా? ఉండదు. బంగారానికి అంతా నష్టమే. అలాగే ఈ దేహము నేను అని మీరు ఆత్మచైతన్యాన్ని దేహంతో కలిపేస్తే దేహానికి ఏమీ ఉపకారం ఉండదు. పైగా దేహం మీద మీకు వర్రి పెరిగిపోయి, దేహారోగ్యం గురించి బెంగ పెరిగిపోయి దేహం అనారోగ్యం పాలవుతుంది. మీకు నేను ఇది గమనించాను, నాకు అలా అనిపించింది. మరి మీకు అనిపిస్తుందో అనిపించదో చూడండి, మరి నేను చెప్తాను. ఒక ఆయన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి మీ గుండె ఏదో నొప్పి, ఆయన ఏమో స్టెంట్ ఒకటి వేశాడు. స్టెంట్ వేసి చెప్పాడు, మీరు ఎవళ్ళతోటి పేచీ పెట్టుకోవద్దు, కలహించవద్దు, రాగద్వేషాలు లేకుండా, ఎక్సైట్మెంట్ లేకుండా, కాముగా శాంతంగా విశ్రాంతిగా ఉండండి అని చెప్పాడు. ఏమండి, వీడు అలా ఉండేవాడైతే అసలు ఆ స్టెంటే అక్కర్లేదు వీడికి, మీరు గమనించారో లేదో. ఎలా ఉంటాడు అసలు? అందరితోటి దెబ్బలాట పెట్టుకుని, బెంగలు పెట్టుకుని, సంసారిగా ఉండి స్టెంట్కి వచ్చినవాడు ఇప్పుడు. కాబట్టి ఈ సలహా చెప్పాడు. ఈ సలహా ఆ ఆపరేషన్ చేయకముందు చెప్పేస్తే అయిపోతుంది. కార్డియాలజీ డిపార్ట్మెంట్లో కూర్చున్న డాక్టరు, మీరు ఈ వేళ నుంచి ఈ ఆహార నియమాలను పాటించండి, తర్వాత రోజు ప్రాణాయామం చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, చేసి ధ్యానం చేసి భగవద్గీత చదువుకోండి అని రాసి ఇచ్చేసి పంపించేయడమే. ఇంకా ఏదైతే అది అవుతుందో పరమేశ్వరుడికి శరణాగతి చేసి భగవంతుడు ఆయుద్ధాయం ఇచ్చినంతకాలం బతకండి, తర్వాత అయింది ఏదో అవుతుంది అని చెప్పి పంపించేస్తే అయిపోయే పని. ఇట్ ఈజ్ ఓవర్, ది జాబ్ ఈజ్ డన్. కానీ ద మెడికల్ ప్రొఫెషన్ ఈజ్ నాట్ లైక్ దట్ కదా. దే ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. దే డూ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. మీరు అది మర్చిపోకూడదు. దే డూ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ. మీరేమనుకుంటారు, వాళ్ళు వీడు స్వతంత్రంగా వెళ్ళాడని, ఆయన స్వతంత్రంగా మంది ఇచ్చాడని అనుకుంటారు. ఏమంటే జ్వరం వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళక ఏం చేస్తారు? మీకు దేర్ ఈజ్ నో ఇండిపెండెన్స్ ఫర్ యూ. యూ గో టు ది డాక్టర్. డాక్టర్ చూశాడు, జ్వరం 101 ఉంది. హీ నోస్ ఏ ఇన్ఫెక్షన్ చలామణిలో ఉన్నదో ఆయనకి తెలుసు. ఏదో స్టాఫిలోకాకస్సో ఏదో ఇన్ఫెక్షన్ నడుస్తుంది అని ఆయనకి తెలుసు. ఈ యాంటీబయాటిక్ వేసుకుంటే పోతుందని కూడా తెలుసు. అది ఆయన రాసిస్తాడు. వాట్ ఎల్స్ హీ విల్ డూ, అది రాసిస్తాడు. దిస్ ఈజ్ హౌ అలా ప్రవాహ రూపంగా ప్రకృతి ప్రవహిస్తూ ఉంటుంది. యు ఐడెంటిఫై విత్ ది బాడీ అండ్ యు ఆర్ కాట్ ఇన్ దట్ ఫ్లో. యు డోంట్ ఐడెంటిఫై, బీ ది విట్నెస్. యు ఆర్ ఆల్రెడీ ఫ్రీ. ఆ ప్రవాహం అలా ఉంటుంది. ఆ ప్రవాహాన్ని మీరేమీ చేయనక్కర్లేదు. లెట్ ఇట్ గో ఆన్, బట్ యూ బికమ్ ఫ్రీ. దీన్ని ఒక జెన్ మాస్టర్ చెప్పాడు, ఏరు దాటడం. ఇవే దృష్టాంతాలు, చెప్పిన దృష్టాంతాలే చెప్తూ ఉంటాము. ఏరు దాటేప్పుడు తడేవ్వకుండా ఏరు దాటు. యు షుడ్ నాట్ బికమ్ వెట్. ఏరు దాటు, షుడ్ నాట్ బికమ్ వెట్. అంటే జెన్ మాస్టర్ దాటాడు, ఆయన వెనకాల శిష్యులు దాటారు. శిష్యుల్లో ఒకడు అడిగారు, ఏమంటే మీరు వెట్ అవ్వకుండా ఏరు దాటారా అని. ఎస్ అని చెప్పాడు ఆయన. అది కాదండి, మరి మీ వస్త్రాలన్నీ వెట్టగా ఉన్నాయి, మీ బాడీ అంతా తడిసిపోయింది. బాడీ తడిసింది తప్ప నేను తడవలేదు కదా. ఆత్మ చైతన్యం తడవదు, బాడీ తడుస్తుంది. బాడీ నేను బాడీ అని ఎవడనుకోమన్నాడు నిన్ను? సో క్రాస్ ది వాటర్ వితౌట్ బికమింగ్ వెట్. అలాగే క్రాస్ దిస్ సంసార వితౌట్ ఐడెంటిఫయింగ్ విత్ ది బాడీ. యు కెన్ క్రాస్ అలా. కాబట్టి మనం సంసారం అనే సముద్రాన్ని తడి అవ్వకుండా దాటివేయవచ్చు. ఎందుకని? నలిప్యతే. ఆత్మ చైతన్యానికి లేపం అనేది లేదు. మంచిది. తర్వాత ఇంకొక మాట చెప్తే ఆ శ్లోకం అయిపోతుంది. మూడు గుణాలు అన్నాం కదా,
ఇప్పుడు చూడండి, మూడు గుణాలు దేహము మనస్సుకే ఉంటాయి. దేహము మనస్సుకే ఉంటాయి మూడు గుణాలు, చైతన్యానికి ఉండవు. ఎలాగా పుట్టిన శిశువు దేహమునందు తమో గుణం ఎక్కువగా ఉంటుంది, అంచేతనే శిశువు తినేసి పడుకుంటాడు, పాలు తాగేయడం, పడుకుని నిద్రపోవడం, మళ్ళీ లేచి పాలు తాగేసి పడుకుని నిద్రపోవడం, ఎప్పుడు చూసినా శిశువు నిద్రపోతూ ఉంటాడు. ఓ ఏడాది రెండేళ్ళు వచ్చే వరకు కూడా పాలు తాగేయడం, నిద్రపోవడం, 20 అవర్స్ నిద్రపోతారు పిల్లలు చిన్న చిన్న వయస్సులో. పాలు తాగేయడం, నిద్రపోవడం, తిండి నిద్ర అంటే తమో గుణము ఏమండి. ఆ తర్వాత యూత్ రజోగుణము, యవ్వనంలో రజోగుణం ఉంటుంది. యవ్వనంలో ఉన్న పిల్లలు మంచి రజోగుణ ప్రధానులు. కబడ్డీ ఆడారంటే రజోగుణం లేకపోతే కబడ్డీ ఎలా ఆడతాడు? కబడ్డీ ఆడతారు, T20 ఆడతారు, క్రికెట్, ఎండలో క్రికెట్ ఆడతారు. 42 డిగ్రీస్ సెంటిగ్రేడ్ 44 43 అంతా ఉంటుంది ఈవేళ. ఇట్స్ వెరీ హాట్ డే, కానీ క్రికెట్ ఆడేస్తున్నారు. నేను అడిగాను, ఎరా ఎండ వెన్నెల అని అడిగాను. మీరు క్రికెట్ ఆడుతున్నారు కదా, అదంతా ఎండ అనుకుంటున్నారా వెన్నెల అనుకుంటున్నారా? అంటే వెన్నెల అని అని చెప్పారు. ఓర్ వెళ్తా సరే, అది మరి యూత్ అంటే అలా ఉంటుంది, అది రజోగుణము. అయితే వీడు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ సత్వగుణం ఉండాలి న్యాయంగా. అయితే సత్వగుణం లేదనుకోండి, అంటే వీడు ఇంకా సత్వగుణం యొక్క మహిమ ఎరగకుండానే వీడి జీవితం అంతమవుతుందని అర్థం. సత్వగుణం అంటే ఎలా ఉండాలండి? యూత్ మధ్య వయస్సు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ జ్ఞాననిష్ఠుడై ఉండాలి. భగవద్గీత ఇత్యాది జ్ఞానప్రధానమైన గ్రంథములను అధ్యయనం చేస్తూ జ్ఞాననిష్ఠుడుగా ఉండాలి. కాబట్టి ఈ మూడు లెవెల్స్ మూడు కూడా దేహము మనస్సు అనే ప్రకృతి యందు మాత్రమే ఉంటాయి. ఆత్మస్వరూపము అన్ని సందర్భములలోనూ న కరోతి న లిప్యతే. ఈ సత్యం తెలియకపోతే బంధమే. ఇది వ్యవస్థ. అయిపోయింది శ్లోకం, తరువాతి శ్లోకానికి వెళ్దాం. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. తత్ర అంటే వాటి యందు, ఆ మూడు గుణముల యందు మొట్టమొదట సత్వం, సత్వగుణాన్ని బట్టి చెప్తున్నారు. సత్వగుణము నిర్మలముగా నుండును, అంటే మాలిన్యము ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు పొద్దున్నే లేచి స్నానం చేయకుండా పళ్ళు తోముకునో తోముకోకుండానో కాఫీ తాగేసి బిస్కుట్లు అవి తినేసి అలా అలా సోఫాలో పడున్నారనుకోండి, స్నానం అది లేకుండాను, మీకు బాడీ ఎలా ఉంటుంది? హెవీగా డల్గా అనిపిస్తుంది కదా, అది తమో గుణం, బాడీకి తమో గుణం అది. సపోజ్ స్నానం లేచిన వెంటనే చక్కగా స్నానాధికం చేసేసుకుని మీరు ధ్యానం చేశారనుకోండి, మీ బాడీ మీకు ఎలా ఫీల్ అవుతారు? హల్కాగా ఫీల్ అవుతారు. హల్కా అనే మాట అవుతుంది కదా, ఉర్దూ హల్కా ఈజ్ ఎన్ ఉర్దూ వర్డ్, బ్యూటిఫుల్ వర్డ్. హల్కా పన్ అంటే హల్కాగా ఫీల్ అవుతారు, అది సత్వగుణం. హల్కాగా ఉండడం సత్వగుణం, బరువుగా ఉండడం రజోగుణం, ఇటు అటు గెంతులు వేస్తూ ఉండడం బరువుగా ఉండడం తమో గుణం, ఇటు అటు గెంతులు కొంతమంది కూర్చోలేరు అసలు, వీళ్ళ మీద అరవడం వాళ్ళ మీద అరవడం లేకపోతే సెల్ ఫోన్ తీసి మాట్లాడేస్తూ ఉండడం అదంతా రజోగుణం, అదంతా రజోగుణం. సెల్ ఫోన్ అంతా రజోగుణమే, ఎందుకంటే వాడు చెప్పి ఇదంతా మీరు వింటూ ఉంటారు, మళ్ళీ వాడికి మీరు చెప్పేస్తూ ఉంటారు, ఏముండదు దాంట్లో, విషయం ఏముండదు. విషయం ఏముంటుంది సంసారంలో? విషయాలకి వాల్యూ ఏముంటుంది? ఎరా ఎక్కడున్నారు అంటే లక్డీగా పూల దగ్గర ఉన్నాడు. సో వాట్ విల్ యూ డూ నౌ? లక్డీగా పూల దగ్గర వాడు ఉన్నాడు, పద్మారావు నగర్లో మీరున్నారు. సో వాట్ ద బిగ్ డీల్? ఇంకో అరగంట తర్వాత ఇప్పుడు ఎక్కడున్నారు అంటే దీల్ చెప్పిన తర్వాత. సో వాట్? సో వై షుడ్ యూ నో ఇట్? అదనమాట, అదంతా రజోగుణం, అదంతా రజోగుణం. యాక్టివిటీ రజోగుణం. ధ్యానంలో కామ్గా ప్రశాంతంగా ఉన్నారనుకోండి, లేకపోతే చక్కగా ఏదైనా భగవద్గీత ఇలాంటి ఫిలాసఫీ చదవాలి, ఫిలాసఫీ చదవకుండా కథ చదివే, వ్యాఘ్రశర్మ వృత్తాంతం చదివే, దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కూడా, మళ్ళీ వేస్టు. దానివల్ల ఏముంటుంది? దట్ ఈజ్ నాట్ ఫిలాసఫీ. చదవాలి
ఏదైనా మంచి ఫిలాసఫీ అయితే కాళిదాసాది మహాకవుల యొక్క కావ్యాన్ని చదవాలి, మనస్సుని అప్లిఫ్ట్ చేసి అది సత్వగుణం. కాబట్టి సో ఈ మూడు గుణములలో సత్వగుణము నిర్మలము, మాలిన్యము లేనిది, నిర్మలత్వము. నిర్మలత్వం ఏమిటి? నిర్మలము తమో గుణమునందు బరువు అనేటువంటి దోషం ఉన్నది. మల అంటే దోషం, బరువు అనేటువంటి దోషము తమో గుణమునందు ఉన్నది. అంచేతనే ఈ బరువు అన్నది అది ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ మెంటల్, సైకలాజికల్ రెండూ ఉంటాయి. మీరు దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ ఆల్సో. మీరు సైకలాజికల్గా చాలా బరువు, సంసార బరువు మోసేస్తున్న వాళ్ళగా ఫీల్ అయ్యారనుకోండి, మీకు బాడీ కూడా బరువు అనిపిస్తుంది. బాడీని చాలా ఊబకాయం కింద తయారు చేసి హెవీ రిచ్ ఫుడ్, రిచ్ ఫుడ్ అంటే అర్థం ఏంటో తెలుసునండి, అనారోగ్యకరమైన ఫుడ్ అని అర్థం. రిచ్ ఫుడ్ అనేది అర్థం అది, రిచ్ ఫుడ్ అంటే అర్థం అది. సో హెవీ అండ్ రిచ్ ఫుడ్ తినేసారనుకోండి బాడీ హెవీ అయిపోతుంది. మనస్సు హెవీ, మనస్సుని బట్టి బాడీ హెవీ, బాడీని బట్టి మనస్సు హెవీ, యు ఫీల్ హెవీ. అదంతా తమో గుణము, అది దానికి ఉన్న దోషము. ఇక రజోగుణము హైపర్ యాక్టివిటీ, ఎక్కువగా మాట్లాడుతూ ఉండడము. ఎక్కువగా మాట్లాడితే అసత్యాలు వస్తాయి, కొంత గాసిప్ వస్తుంది. ఊరికే మాట్లాడుతుంటే గాసిప్ వస్తుంది, మౌనంగా ఉంటే సరిపడుతుంది, లేదా ఊరికే మాట్లాడుతుంటే ఏదో గాసిప్, సంథింగ్ ఆర్ ది అదర్ గాసిప్. ఇప్పుడు యంగ్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఓ యంగ్ లేడీ ఉందనుకోండి, ది అకేషన్ ఈజ్ రైప్ ఫర్ గాసిప్. వై గాసిప్? యంగ్ మ్యాన్ అండ్ యంగ్ లేడీ, ఇఫ్ దే లైక్ ఈచ్ అదర్, దే ఎంబ్రేస్ ఈచ్ అదర్, లెట్ దెమ్ ఎంబ్రేస్, వాట్ ఏ బిగ్ డీల్, ఇస్మే క్యా బడీ బాత్ హై, కౌన్ సా నయీ బాత్ హై భయ్, వై షుడ్ యూ గాసిప్ అబౌట్ ఇట్? దాంట్లో గాసిప్ చేయాల్సిందేముంది? అరే సృష్టి ఆది నుంచి వస్తున్న ఈ మహాభాగ్యానికి వై వాంట్ టు వేస్ట్ యువర్ ఎనర్జీ ఇన్ గాసిపింగ్? నో గాసిప్. నన్ను ఎవరో అడిగారు అమెరికాలో, ఎవరి ఏదో వార్తల్లో వచ్చింది, ఏదో స్కాండల్ వచ్చింది, మీ అభిప్రాయం ఏమిటని. స్కాండల్స్ ఏముంటాయండి, దొరికితే దొంగ, దొరక్కపోతే దొర, వాట్ ఈస్ దే, డోంట్ వరీ అబౌట్ దాట్, మతలబ్గా బాత్ కరో భయ్, నో గాసిప్. అదంతా రజోగుణం, దోషం. సత్వగుణంలో యు వాంట్ టు నో, వాంట్ టు నో. ఏదైనా మంచి మాట చెప్తే వినదగుని ఎవ్వరు చెప్పినా, ఏదైనా మంచి విషయం రాసి ఉంటే చదవచ్చు, మంచి పుస్తకం షేక్స్పియర్ చదవచ్చు, కాళిదాసుని చదవచ్చు, లేకపోతే ఫిలాసఫర్స్ ఉంటారు, మంచి మంచి విషయాలు చెప్తారు, అది చదవచ్చు మీకు ఉత్సాహం ఉన్నట్లయితే. బెటర్ అండ్ రస్సెల్ మీకు ఏమైనా ఒప్పుకుంటే, చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి మరి, ఆ ఛాలెంజ్ని స్వీకరించి చదివితే సంథింగ్ స్పెషల్. సో అది సత్వగుణం. దాని యందు ఈ మాలిన్యములేమీ ఉండవు, మాలిన్యాలు తర్వాత వస్తాయి. ఎప్పుడైతే క్లీన్ అద్దం, శుభ్రపరిచిన అద్దం చక్కగా ప్రకాశమును రిఫ్లెక్ట్ చేస్తూ ఆ అద్దంలో అన్నీ ప్రకాశిస్తూ రిఫ్లెక్ట్ అవుతాయి, కాబట్టి మాలిన్యము లేని ఆ మనస్సులో జ్ఞాన ప్రకాశము చాలా గొప్పగా వెలిగిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రకాశకం, జ్ఞానప్రకాశము. జ్ఞానప్రకాశం అంటే ఎలా ఉంటుందో తెలుసునండి, మీలో ఉన్నటువంటి ఆ రజస్తమో గుణముల మాలిన్యము మీకు తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాడిలో మాలిన్యం ఉంటుంది, అది వాడికి తెలియదు మాలిన్యం అని. ఇప్పుడు లోకంలో జనాలు సెల్ ఫోన్ని అతిగా వాడుతూ ఉంటారు, అతి అన్నెసరీగా సెల్ ఫోన్ వాడుతూ ఉంటారు, దానికి ఏ రీజన్ ఉండదు, రైమ్ ఉండదు, అలా అతిగా వాడుతూ ఉంటారు, అది రజోగుణం, అది మాలిన్యం. ఆ సంగతి వాడికి తెలియదు, ఏ పైగా తెలుసున్నవాడు చెప్తే కోపం వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఇంకా ఎక్కువ మాలిన్యం ఉందన్నమాట. సపోజ్ అతిగా సెల్ ఫోన్ వాడము, అతిగా మాట్లాడము, అది రజోగుణము, అది మాలిన్యము అని చెప్పగానే అవును కదా, అవును కదా, ఏదో ఆయన అన్నాడని మనం ఎందుకు కష్టపెట్టుకోవాలి, కరెక్టేది అనుకున్నాడు అనుకోండి, అబ్బో ఆయన యందు సత్వగుణము గలదు,
ఆ సత్వగుణం ఉండడం వల్లే ఆయనలో ఉండే రజోగుణం ఆయనకి తెలిసింది, ఆయనలో ఉండే తమోగుణం ఆయనకి తెలిసింది. అది ప్రకాశకం అంటే. ప్రకాశకం అంటే తనలో ఉండే దోషాలు తనకి తెలుస్తాయి, ఇతరులలో ఉండే దోషాలు తెలుస్తాయని కాదు. ఇతరులలో ఉండే దోషాలు మనకెందుకు? ఇతరులలో అందరూ ఆత్మస్వరూపులు, ఆత్మచైతన్యాన్నే దర్శించాలి. వాళ్ళు దోషాలు దర్శించడక్కర్లేదు. మరి మీరు పాఠంలో దోషాలు పాఠంలో చెప్తారు. పాఠం ఎందుకు వచ్చిందో తెలిసినా దోషాలు చెప్పడానికే వచ్చింది, ఇంకా దానికి వేరే పర్పస్ ఏమి ఉండదు. సో బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. పాఠం అలాగే ఉంటుంది. పాఠం అయిపోయిన తర్వాత ఇంకా దోషమే ఉండదు, ఇంకా దోష ప్రసక్తి ఉండదు. ఎవరైనా వ్యక్తిగతంగా కలిసి నేను పాపిని అన్నారనుకోండి, అంటే నువ్వు పాపివి కాదయ్యా, నువ్వు ఆత్మస్వరూపుడివి. కాదండి, ఇప్పుడే ఎవడి మీదో బాంబు వేసొస్తున్నాను అంటే చూడు పశ్చాత్తాపడు నాయన, ఇంకా బాంబులోవి ముట్టుకోకు, నువ్వు అయినా కూడా ఆత్మస్వరూపుడవే, ఇంక పైన బాంబులోవి పక్కన పారేసి భగవద్గీత పుస్తకం చేతో పట్టుకో. ఒకవేళ పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం అది పరమేశ్వర ప్రసాదంగా స్వీకరించేసి జైలుకు వెళ్ళిపో. అంతే తప్ప వాడిలో దోషాన్ని చూసి పనే లేదు అసలు. కానీ పాఠం దగ్గరికి వచ్చేప్పటికీ పాఠం పాఠమే. పాఠం దగ్గర దాచిపెడితే ఇంకేముంది? కనుక ప్రకాశకం అనామయం. ఆమయము అంటే ఉపద్రవం, ఆమయము అంటే రోగము అని అర్థము కలదు. రోగము ఉపద్రవము, దేహానికి రోగము, మనస్సుకి ఉపద్రవము. ఉపద్రవము అంటే ఏమిటి? కెలమిటీ, ఏదో ఉపద్రవం వచ్చింది. ఉపద్రవం ఎందుకు వస్తుంది? సెల్ ఫోన్ జేబులో పెట్టుకు తిరుగుతుంటే ఉపద్రవాలు కాకపోతే ఇంకే ఉంటాయి, అంతే కదా. ఇప్పుడు సెల్ ఫోను పెట్టుకున్నాడు, జేబులో పెట్టుకున్నాడు, ఇది మోగింది. వాళ్ళ అమ్మాయి ఫోన్ చేసింది, ఏమిటి డాడ్ ఏమిటి అమ్మాయి అని అంటే, డాడ్ బస్సు మిస్ అయ్యారు. అయ్యో బస్సు మిస్ అయ్యవా, అయ్యో పాపం, నువ్వు పని చేయి, అక్కడ లోపల వెళ్ళి వెయిట్ చేయి, నేను ఎవరినైనా పంపిస్తా. ఏమిది అలా ఉంటుంది? అమ్మాయి అయితే పోనీ, దేర్ ఈస్ సమ్ లాజిక్ ఇన్ ఇట్. అబ్బాయి మిస్ అయితే వాడే వస్తాడు, స్కూల్కి వెళ్ళిన వాళ్ళు వస్తారు, కొంత భగవంతుడు కూడా చూడాల్సి ఉంటుంది కదా. కాబట్టి సో ఏమైంది అక్కడికి? అదే అదే ఉపద్రవము. ఇంతట్లోకి బస్సు మిస్ అయితే ఉపద్రవం, ఏ డాడ్ ఈ బస్సు కదలట్లేదు, ఇంకో ఉపద్రవం. ఏ డాడ్ వీడు ఫోన్ చేస్తాడు, నీకు సీటు దొరికిందా అని ఫోన్ చేస్తాడు, దొరకలేదు నిలబడ్డ, గట్టిగా పట్టుకుని నిలబడని చెప్తాడు ఇక్కడ. ఇవన్నీ ఉపద్రవాలు. ఎప్పుడూ ఉపద్రవంతో ఉంటుంది, ఎప్పుడూ ఉపద్రవమే. 24/7 న్యూస్ ఎప్పుడూ ఉపద్రవమే. బ్రేకింగ్ న్యూస్ అంటే అర్థం ఏంటో తెలుసునా అండి? గాసిప్ అని అర్థం. ద గాసిప్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ బ్రేకింగ్ న్యూస్. గాసిప్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ బ్రేకింగ్ న్యూస్. బ్రేకింగ్ న్యూస్, సో అండ్ సో మినిస్టర్ ఈజ్ బీయింగ్ క్వశ్చన్డ్ బై సిబిఐ, దే ఆర్ క్వశ్చనింగ్ హిమ్, దే ఆర్ ఆస్కింగ్ సమ్ వెరీ టఫ్ క్వశ్చన్స్, బ్రేకింగ్ న్యూస్. ఇంతట్లోకి ఆ సిబిఐ ఆఫీసర్ వచ్చారు, వాడిని అడిగారు, ఏమండి మీరు క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఏమిటి? ఏం రొటీన్ అండి దాంట్లో, పెద్ద ఏదో చెప్పారు. వీఆర్ ఆస్కింగ్ రొటీన్ క్వశ్చన్స్. వై డూ యూ ఆస్క్ రొటీన్ క్వశ్చన్స్? దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్. వాట్ కుడ్ బి దీస్ రొటీన్ క్వశ్చన్స్? అవన్నీ ఇప్పుడు చెప్పరండి, అదంతా ఇన్వెస్టిగేషన్ అంతా అయిన తర్వాత చెప్తారు. మరి అంతకుముందు వాడు బ్రేకింగ్ న్యూస్ అదేమిటంటారు, అది అది గాసిప్. అది ఆ గాసిప్ ఎవడి గాసిప్? వీడి గాసిప్పే. దిస్ ఈజ్ ది 24/7 న్యూస్ ఛానల్స్ యొక్క ఉపద్రవం. పెద్ద ఉపద్రవం తప్ప ఇంకేది లేదు. ఐ డోంట్ నో వెదర్ యూ హ్యావ్ నోటీస్డ్ ఆల్ దిస్. ఉపద్రవమే. కాబట్టి అసలు కోర్టులో కేసు జడ్జి గారు పరీక్ష చేయక్కర్లేకుండా వీళ్ళే పరీక్ష చేసేసి వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చి ఇంకా వీళ్ళు శిక్ష వేసేయడం తర్వాత తప్ప అన్నీ వీళ్ళే చేసేస్తారు. ఆ శశి థరూర్ గారిని వీళ్ళు ఎంత అల్లరి చేసి పెట్టారు అప్పట్లోనూ, ఇప్పుడు అసలు ఆయన పేరెత్తారు. ఈ ఛానల్స్ 24/7 ఉపద్రవం తప్ప ఇంకేం లేదు. సత్యమేమిటో భగవంతుడికి తెలియాలి. సత్యం నాకు తెలియదు, ఛానల్ వాడికి తెలియదు, పోలీసులకి తెలుసునో తెలియదో మనకి తెలియదు, వాళ్ళకి తెలుసునో తెలియదో వాళ్ళకి తెలుసునో తెలియదో కూడా మనకు తెలియదు. అంత గాసిప్పు ఊహ తప్ప ఏది ఏమైందో వీ డోంట్ నో. అంత ఉపద్రవం.
ఇటువంటి ఉపద్రవం అన్నది రజోగుణంలోనూ తమోగుణంలోనూ ఉంటుంది, సత్వగుణంలో ఉండదు. ఇప్పుడు మీరు పొద్దున్నే లేచి చక్కగా ఫలహారం చేసి ఏదైనా చక్కటి ఫిలాసఫీ బుక్ చదువుకుంటున్నారనుకోండి, ఏదో శివానంద మహారాజ్ జీవన సూత్రములో ఏదో పుస్తకం ఉంటుంది, ఒకటి రెండు మూడు అలా రాసుకుంటూ వెళ్తారు, అవి రెండు సూత్రాలు చదువుతారు, పోనీ అక్కడతో కట్టి పెట్టేసినా రెండు సూత్రాలు చదువుతారు. మీ మనస్సుకి ఎలా ఉంటుంది? ఎంత శాంతిగా ఉంటుంది, ఎంత ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. అది అనామయం అంటే సత్వగుణము యొక్క మహిమ అట్టిది. సో ఈ సత్వగుణాన్ని గురించి ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది, అది ఇంకా రేపే అవుతుంది. ఊరికే భాష్యం మొదలు పెడదాం. తత్ర సత్వాదీనాం సత్వస్య ఏవ తావత్ లక్షణముచ్యతే. ఇది అవతారిక. అది అట్లుండగా తత్ర తస్మిన్ సతి, అది అట్లుండగా అంటే ఈ మూడు గుణములు ఆత్మచైతన్యమును ఈ దేహమునందు బంధిస్తున్నాయి అనేది అట్లా ఉండగా, ఈ మూడు గుణములలో సత్వరజస్తమో గుణముల మధ్యలో మొట్టమొదట సత్వాదీనాం అంటే నిర్ధారణ షష్ఠి, సత్వాదీనాం మధ్యే మొట్టమొదటగా సత్వగుణము యొక్క లక్షణము చెప్పబడుచున్నది. లక్షణము అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఇదిగో ఇది సత్వగుణము, ఇది రజోగుణము, అలా చూపించరు. అలా చూపించడానికే ఉండదు, ఏవో కొన్ని హింట్స్ ఇస్తారు. ఆ హింట్స్ని బట్టి ఓహో మన దగ్గర సత్వం ఇలా ఉందన్నమాట, కొంచెమే ఉందన్నమాట, లేకపోతే బాగానే ఉంది, అది మీరే సెటిల్ చేసుకోవాలి. దాన్ని లక్షణం అంటారు. అలా పాయింట్అవుట్ చేస్తారు, చూసుకో ఈ రకంగా ఉంటే అది సత్వము అని లక్షణం, పాయింటింగ్ ఫింగర్. ఎప్పుడైనా చూసారా ఇలాగా ఇలా సింబల్ ఉంటుంది, దట్ ఈజ్ లక్షణం. ఇలా ఉంటే లక్షణం, రాసి పెట్టేస్తే నిర్వచనము, ఇలా పెడితే లక్షణము. వేదాంతంలో లక్షణాలే చెప్తారు. సో నిర్మలత్వము అది కూడా ప్రారంభమవుతుంది. విల్ కంటిన్యూ విత్ ఇట్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నేను త్రయంబకం మంత్రం చెప్తాను, తర్వాత ఆయన ఆ ప్రార్థన సర్వజన ప్రార్థన చెప్తారు, తర్వాత హారతి కూడా కంటిన్యూ చేసేయండి. ప్రార్థన అయిన తర్వాత కొద్దిగా ఈ ఒక 10 సీడీలు 13వ అధ్యాయానికి సెకండ్ పార్ట్ సీడీలు ఉన్నాయి. ఇందాక తీసుకొని వాళ్ళు కొద్దిమంది నా దగ్గరికి వస్తే ఆ సీడీలను ఈ అప్పీలు ఒకటి ఉన్నది.